వెల్కమ్ టు ఓపెన్ టాక్. దిస్ ఈజ్ అజిత. ఓవైపు ఎన్డీఏలో కొనసాగుతుమంటూనే కేంద్ర మంత్రి పదవులకి రాజీనామా చేశారు టీడీపీ నాయకులు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని ప్రశంసిస్తూ, ముఖ్యమంత్రి తమకు చాలా సహకరించారంటూ చాలా భారమైన హృదయాలతో ఇక్కడ రాష్ట్ర మంత్రులు, బీజేపీ మంత్రులు రాజీనామా చేశారు. ఎక్కడా కూడా ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తున్న సెంటిమెంట్ ఛాయలు ఎక్కడ కనిపించడం లేదు. మొత్తం మీద ఈ రాజీనామాల ఆంతర్యం ఏంటి, ఎక్కడి వరకు పోతుంది, ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి మన రాజ్యం సామాజిక వేదిక వ్యవస్థాపకులు కటారి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి విల్సన్ గారు, వారితో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అద్దేపల్లి శ్రీధర్ గారు, ఇక వైఎస్ఆర్సీపీ నాయకులు రాజశేఖర్ గారు, ఆంధ్రప్రదేశ్ విద్యావంతుల వేదిక అధ్యక్షులు శ్రీనివాస్ గారు మన స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పీజే చంద్రశేఖర్ గారు లైవ్లో ఉన్నారు. ముందుగా కటారి గారు చెప్పండి, ఢిల్లీలో టీడీపీ ఈ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు తప్పుకోవడం, ఓవైపు ఎన్డీఏలో కొనసాగుతామని చెప్పడం, ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు రాష్ట్ర మంత్రులు తప్పుకుంటూ చాలా బాధ వ్యక్తం చేశారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మీద ప్రశంసిస్తూ చాలా సహకరించారు, తమకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఢిల్లీలో కూడా అదే పరిస్థితి, ఏంటి ఎలా అనిపిస్తోంది ఇద్దరి రాజీనామాల పరిస్థితి చూస్తుంది? అంటే ఇక్కడ మంత్రులు అంటే వీళ్ళు యాజ్ ఎ కాన్సిక్వెన్స్ వీళ్ళు రాజీనామా చేశారండి, బీజేపీ మంత్రులు ఇక్కడ రాజీనామా చేసిన వాళ్ళు. ఎందుకంటే ఢిల్లీలో వాళ్ళు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వీళ్ళు రాజీనామా చేశారు. సరే, నిన్నటిదాకా కలిసి పనిచేశారు, కొంత మంచి సంబంధాలు పరిచయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పెద్ద రాష్ట్రానికి సంబంధించిన ఇబ్బందులతో చేశామని వాళ్ళు ఎక్కడ చెప్పలేదు కాబట్టి వాళ్ళు సాఫ్ట్గా రాజీనామా చేశారన్న దానిలో పెద్ద మనకు అభ్యంతరం లేదు. కానీ నిన్న ముఖ్యమంత్రి గారిది మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక నిర్ణయం 4 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రజలంతా చాలా బాధతో ఈ జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల ఆవేదంతో ఆక్రోశంతో ఏమీ జరగలేదని అసంతృప్తితో ఉన్నటువంటి నేపథ్యంలో 4 ఏళ్ళు మీరు చాలా ప్రయత్నం చేసి బయటకు వస్తున్నాం అని చెప్పేటందుకు ఇక బయటకు వచ్చాక ఇంకా జరిగేది ఏమీ లేదు, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన చెప్పారు, చంద్రబాబు గారు నిన్న చెప్పిన దానిలో 2 అంశాలు, రాజకీయ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు. ఇప్పుడు చేసిన దానిలో రాజకీయ ప్రయోజనం తప్ప రాష్ట్ర ప్రయోజనం శూన్యం. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనంకి చేయాల్సిన టైం దాటిపోయింది, అది 1 సంవత్సరం తర్వాత 2 ఏళ్ల తర్వాత చేస్తుంటే కనీసం రాష్ట్రానికి ప్రయోజనం వచ్చింది. ఇప్పుడు 2 పనులు ఉన్నాయి చేయగలిగినాయి. ఒకటి, జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి బలంగా మాట్లాడి చెప్పుండవలసింది. జరిగిన అన్యాయాన్ని నిన్న అసెంబ్లీలో కానీ తర్వాత ముఖ్యమంత్రి గారి నిన్న రాత్రి జరిగినటువంటి ప్రెస్ మీట్లో కానీ ఆయన మాట్లాడిన ఇది మనం చూస్తే ఆ గొంతులో ఎక్కడో ఒక ఆర్ద్రత లేదంటే గద్గద స్వరంతో మాట్లాడినట్టుంది తప్పితే, ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, 4 ఏళ్ళు వీళ్ళు తోకా చేశారు, మోసం చేశారు, మేమేం ప్రయత్నం చేసినా కూడా ఏం జరగలేదని చెప్పే ప్రయత్నం కూడా ఆయన చేయాలి. మరి వాళ్ళు ఏమైనా గట్టిగా అంటారని భయపడ్డారేమో నాకు తెలియదు, కానీ ఎక్కడ అసలు ఆ ధోరణి కనపడాల, ఇదేదో తప్పక ఇక బలవంతంగా ఎవరో విడదీసినట్టుగా ప్రజల నేరం అన్నట్టుగా ఉంది తప్పితే, వాళ్ళంతటా వాళ్ళు ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసామన్నప్పుడు ముఖ్యమంత్రి గారికి ఆవేశంగా మాట్లాడటం రాకాదు. ఆయన కొన్ని సందర్భాల్లో ఎంత ఫెరోషియస్గా మాట్లాడతారో మనం చూసాం. కానీ అసలు ఎక్కడ కూడా అసలు జరిగిన అన్యాయం గురించి ఒక మాట లేదు, చాలా కనికరం చూపించలేదు, జాలి చూపించలేదు, అంటే ప్రాధేయపడుతున్నట్టే ఉంది తప్ప నేను మాట్లాడిన దానిలో. కాబట్టి అలాగే ఎన్డీఆర్ నుంచి బయటికి రాకపోవడం కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఇప్పుడు మీరు రేపు పొద్దున ప్రజలకి చెప్పడానికి వెళ్ళాలి, ఏం చెప్పాలనుకున్నారు మీరు? ఈ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పదలుచుకున్నారు, అంతే కదా. మరి మీరు వాళ్ళు మోసం చేశారన్న విశ్వాసం లేకనే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం మీద విశ్వాసం లేక బయటకు వచ్చారు. చేయాల్సినవి 2 పనులు, అవిశ్వాసం బలంగా పెట్టడం ఒకటి, జాతీయ స్థాయిలో చర్చ జరిగేలాగా చూడటం ఒకటి, 2 ఆ సంకేతాన్ని ప్రజలకు చేరవేయటం ఒకటి. మరి ప్రజలకు చేరవేయాలనుకుంటే మీరు ఎన్డీఏలో ఉన్నప్పుడు ఎట్లా చేరవేస్తారు? కాబట్టి ఇది ఇవాళ కూడా ఇందాక మధ్య ఈవినింగ్ కూడా మనం చూస్తే మోడీ గారు మాట్లాడారని కొంత ఏదైనా ఆలోచనలో మార్పు రావచ్చని ఒక రకమైన హైపు మీడియాలో కూడా కొంత గందరగోళం, 2-3 గంటల పాటు ఒక డ్రామా నడిచింది. 6 గంటలకు ఆయన కలుస్తున్నారని, మోడీ గారు 4 గంటలకు మాట్లాడారని, దానిలో కొంత వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారని, ఇదంతా చూస్తే ఏంటంటే అసలు వీళ్ళు ఎన్డీఏలోనే కొనసాగదలుచుకున్నారా, లేదు ప్రజల్లో వస్తున్నటువంటి ఆవేశానికి ఒక చెక్ పెట్టడానికి దీన్ని ఏమైనా వాడుకుంటున్నారా, లేదు ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమం మీద నీళ్లు చల్లడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారా అన్నది కొంచెం ఆలోచించాల్సిన అంశం. రైట్, శ్రీనివాస్ గారు చెప్పండి, ఈ 2 చోట్ల ఉన్న రాజీనామా పర్వాలు కేంద్రంలో ప్రత్యేక కేంద్రాన్ని కదిలిస్తుందంటారా, ప్రత్యేక హోదా వచ్చే
పరిస్థితి ఏమన్నా కనిపిస్తుంది అంటారా? కేంద్రాన్ని కదిలిస్తుందా అనేది ప్రశ్నకి సమాధానం ఏంటంటేనండి, నేను ఇదే ఛానల్లో దాదాపు ఒక నెల రోజుల క్రితం చెప్పాను, మనకి ఆత్మగౌరవం ఉంది అని అవతలవాడు అనుకుంటే మనల్ని గౌరవిస్తాడు, మనకి నిజాయితీ ఉందని అవతలవాడు అనుకుంటే మనకు భయపడతాడు. ఆత్మగౌరవం నిజాయితీ రెండూ లేని చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పెద్ద శాపం. మరి ఇంత మీ క్యాప్షన్ కూడా ఈరోజు చర్చకు సంబంధించి, సాధారణంగా రాజీనామాలు జరిగినప్పుడు చాలా స్పష్టంగా అయిపోతాయి. రాత్రి నుంచి ఈ సీరియల్ ఏంటంటే, రాత్రి ముఖ్యమంత్రి గారి అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ గురించి మీడియాలో స్క్రోలింగ్ ప్రారంభమైంది. 11 వరకు దాన్ని సాగదీశారు. సరే రాత్రి అయిపోతుందంటే రాత్రి అయిపోలేదు, సరే పొద్దుటి నుంచి అసలు తెర మీద కనిపిస్తుంది ఒకటి, తెర వెనక జరుగుతుంది ఒకటి అండి. ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన మరుక్షణం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గం మీడియా జగన్ వ్యతిరేక ప్రచారం ప్రారంభించింది. అది ఎన్నికల వరకు కొనసాగించారు. ఎన్నికల వరకు కొనసాగించి జగన్ని ముఖ్యమంత్రి కాకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ప్రభావితం చేయగలిగారు. ఎన్నికల సమయానికి ఆ మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించిన సినిమా ఏంటంటే, చంద్రబాబు నాయుడు దార్శనికుడు, మోడీ గుజరాత్ మోడల్తో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా తయారవుతుంది, మోడీని చంద్రబాబుని ప్రమోట్ చేయటంలో అబద్ధాలు ప్రచారం చేసిన మీడియానే మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మోడీ మోసం చేశాడని ప్రచారం చేస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి అసలు కారణం మీడియాలో ఉన్న ఒక వర్గం. ఇది వాళ్ళ సమస్య, వాళ్ళు సృష్టించిన సమస్య, వాళ్ళు సృష్టించిన సమస్యల్లోకి ప్రజలను లాగారు. కాబట్టి చంద్రబాబు నాయుడు దార్శనికుడైతే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు పోలవరం ప్రాజెక్టుకి ఏ రోజు వెళ్ళని వ్యక్తి చంద్రబాబు నాయుడు 9 ఏళ్లలో పోలవరం అనే ప్రాజెక్టు ఒకటి ఉందన్న విషయం కూడా ఆయనకు తెలియదు. అప్పటికి తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయి రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు అప్పుడు రాష్ట్రం విడిపోతుందన్న భయం ఎవరికి లేదు. రాష్ట్రం విడిపోతుందన్న భయం లేనప్పుడే రాజశేఖర రెడ్డి పోలవరాన్ని పరిగెత్తించాడు. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరాన్ని కలవరించడం మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు, లేకపోతే అసలు రాష్ట్ర విభజనతో సంబంధం లేకుండా పోలవరాన్ని పరిగెత్తించిన రాజశేఖర రెడ్డి, వీళ్ళిద్దరు ఎవరు దార్శనికుడు అంటే చంద్రబాబు నాయుడు మాత్రం కాదు. కాబట్టి ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు సమస్య. ఎప్పుడో మహాప్రస్థానంలో మొదటి మాటలో ఉంటుంది, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు బాధ ఆంధ్రప్రదేశ్కి బాధగా మీడియా మారుస్తుంది. ఇది మొత్తం ఇది చంద్రబాబు నాయుడు చేసిన పాపం, ఆంధ్రప్రదేశ్ ప్రజల శాపం. రైట్, శ్రీధర్ గారు చెప్పండి. అంటే ఆయన కౌంటర్ ఇచ్చేస్తే బెటర్ ఏమో. రైట్, విల్సన్ గారు చెప్పండి. ఓకే, అంటే ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి స్కీమ్ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజనకి 4.5 లక్షల హౌసెస్ ఇంకా రేపు పొద్దున్న ఫ్యూచర్లో కడతారంటండి, 125,000 హౌసెస్ కట్టారంటండి, దాని పేరేమో ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ అంటండి. అంటే ప్రధానమంత్రి స్కీమ్కి ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ అని పెట్టి ఇప్పుడు దాకా కట్టింది 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 125,000 కట్టారు. ఏదైతే భారతదేశ ప్రభుత్వం వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మొదటి హామీగానే పెద్ద హామీగానే ఏదో చెప్పుకోదగ్గింది 6 లక్షల ఇల్లు. అంటే గత 3.5 సంవత్సరాలు 120,000 కట్టాము, ఇంకా 4.5 లక్షలు కట్టాలని చెప్పి ఇవన్నీ కూడా మనం ఎర్లియర్ కానీ ఎవరైనా మాట్లాడినప్పుడు ఏంటంటే మీకు ఏదో వ్యతిరేకత ఉన్నది కాబట్టి మాట్లాడారని అంటారు. ఇదేంటంటే వాళ్ళు సబ్మిట్ చేసిన బడ్జెట్లోంచి నేను చూసి చెప్తున్నది. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే రాజీనామాలకు సంబంధించి, యా ఫైన్, రాజీనామాల వరకు ఏంటంటే స్టేట్గా అంటే రాజీనామాలు ఎందుకు వచ్చింది అంటే మేజర్గా నాకు ఇమీడియట్గా తట్టింది ఏంటంటే
రెవెన్యూ సర్ప్లస్ ఫిజికల్ డెఫిసిట్ ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ డెఫిసిట్ కంటిన్యూ అవుతుంది గత 5 సంవత్సరాలు. వచ్చే 5 సంవత్సరాలు కూడా ఫిజికల్ డెఫిసిట్ కంటిన్యూ అవుతుందని ప్రధానంగా టీడీపీ ఇష్యూ రైజ్ చేసింది. వాళ్ళు పెట్టిన డిమాండ్స్ ఏదైతే ఢిల్లీలో ఉన్న డిమాండ్స్ అవి ఫుల్ఫిల్ అవ్వలేదని చెప్పి ప్రధానంగా ఈ రెండు పొలిటికల్ పార్టీస్కి డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది. ఇప్పుడు ఆశ్చర్యంగా బడ్జెట్లో ఏం చెప్పారంటే ఢిల్లీ ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఫిజికల్ సర్ప్లస్లోకి వెళ్ళిపోయి 5,000 కోట్లు సర్ప్లస్ అయిపోతుందని వాళ్ళు ఊహిస్తున్నారు. అంటే ఒక పక్కన ఊహాయమో డబ్బులు వస్తాయని గ్రహిస్తున్నారు, ఇంకో పక్కేమో రాజకీయంగా క్వశ్చన్ చేస్తున్నారు. సో అది రెండు ఆస్పెక్ట్స్. ఈరోజు ఇద్దరు మినిస్టర్స్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్స్ రిజైన్ చేసినప్పుడు నిజంగా మిత్రపక్ష బాధ్యతలు ఫుల్ఫిల్ చేసినట్టు అనిపించింది. అంటే అరే యూ కమ్ టు ఎ స్టేజ్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఒపీనియన్ బిట్వీన్ టూ పొలిటికల్ పార్టీస్. సో సింపుల్గా ఏదో పెద్ద మనిషి సీఎం కాబట్టి ఆ గౌరవం రెండు ముక్కలు చెప్తే సరిపోతా తప్ప ద వే దే బోత్ ఆఫ్ దెమ్ కండక్టెడ్ వాళ్ళ చెప్పిన మెసేజ్లు ఏంటంటే కొంచెం పార్టీ లైన్కి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అనిపించింది. బట్ సైమిల్టేనియస్లీ పొలిటికల్ ఇంట్రెస్ట్ పొలిటికల్ పార్టీస్ ఉన్నప్పుడు అంటే వాళ్ళ పొలిటికల్ పార్టీసే ప్రధానంగా ఉండాలి కాబట్టి ఆ విధంగా నడుచుకోలేదు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ బీజేపీ మినిస్టర్లు. ఢిల్లీ వరకు వస్తే నిన్న రిజైన్ చేస్తానని చెప్పి అలా 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 నడిపి చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడడం మళ్ళీ ఈరోజు ఏదో రిజైన్ చేస్తానని చెప్పి ఇదంతా ప్రజలు ఏమనుకున్నారంటే ఇంకో ఛానల్ డిస్కషన్లో అక్కడి నుంచి ప్రజలు అడిగిన క్వశ్చన్ ఏమడిగారంటే ఇద్దరు మినిస్టర్ రిజైన్ చేశారు ఏం తేడా వచ్చింది, మళ్ళీ అందరూ కలిసే ఉన్నారు కదా, అంటే పార్టీ ఏమి వ్యతిరేకించట్లేదు కదా, ఇద్దరు మళ్ళీ కలిసి ప్రయాణిస్తానంటున్నారు ఎన్డీఏ కిందని, ఇంకా ఏమి హామీలు నిలబెట్టుకుంటున్నారు లేదా ఏమి హామీలు వస్తాయి సో అని ప్రజలు అడిగిన క్వశ్చన్ అది. ఈరోజు చూసేదంటే వాళ్ళు విడిపోయినంత మాత్రాన ప్రజలు బాగుపడిపోతారా లేదా కలిసి ఉంటే బాగుపడిపోతారా అని కాకుండా ప్రజలకి ఏ విధంగా వాళ్ళు డెవలప్మెంట్ కానీ ఫైనాన్షియల్ రిసోర్సెస్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ చక్కగా చేయగలరా లేదా అన్నది ప్రధానంగా ప్రజలు. శ్రీధర్ గారు, అశోక్ గజపతిరాజు గారు కానీ సుజనా చౌదరి గారు కానీ ఇద్దరు మాట్లాడతా ప్రధాని గారు మాట్లాడినప్పుడు కలిసి మాట్లాడినప్పుడు సాయం చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల బాధ ప్రధానికి తెలుసు, కానీ ఆయా శాఖల నుంచి నిధులు రావడంలో జాప్యం జరిగింది అని చెప్పి మాట్లాడారు. అదేవిధంగా అంటే ప్రధాని మీద నమ్మకాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. ఎక్కడా కూడా ఒక విమర్శ కానీ ఒక ఆవేశం కానీ ప్రత్యేక హోదా రాలేదన్న ఆవేశం కానీ ఏవి కూడా వాళ్ళకి అందులో కనిపించట్లేదు. ప్రధాని గారు మోడీ గారిని పొగుడుతానే ఉన్నారు, అదేవిధంగా ఎన్డీఏలో కంటిన్యూ అవుతామని చెప్పి చెప్పారు. అది ఎలా తీసుకోవాలంటే నేను అదే అనుకుంటూ అంటున్నాను. నేను ఎందుకు వీరు మాట్లాడి ఇద్దరు మినిస్టర్స్ ఇక్కడ మాట్లాడింది కానీ ఆ ఇద్దరు మినిస్టర్స్ ఢిల్లీలో మాట్లాడిన దానికి ఈరోజు బడ్జెట్ పెట్టిన దాంట్లో ఒక పక్కన నమ్ముతున్నారు ఈరోజు కూడా ఢిల్లీ చేస్తుంది సాయం అన్నది. ఇంకా రెసిగ్నేషన్స్ ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే రెండు పొలిటికల్ పార్టీస్ ద్వంద్వ వైఖరి నడుపుకుంటూ వాళ్ళ రాజకీయ లబ్ధి కింద చూస్తున్నారు తప్ప నిజంగా ప్రజల కోసం ఏం చేస్తున్నారు అన్నది. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ డిఫర్ అయినప్పుడు నిజంగా క్వశ్చన్ చేస్తాం, బట్ అక్కడక్కడ ఈ రెండు పొలిటికల్ పార్టీస్ క్వశ్చన్ చేయకుండా వాళ్ళు సర్దుకుని ప్రజలను మభ్యపెట్టడానికి లేదంటే ఇతర పొలిటికల్ పార్టీస్ జనసేన కానీ లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ వాళ్ళు ఢిల్లీలో చేసిన ధర్నాలు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చేసిన ధర్నాలకి వాల్యూ లేకుండా వీళ్ళిద్దరు రెసిగ్నేషన్స్ ఉన్నాయి. ప్రజలకి ఏమని చెప్పబోతున్నారు, మేము రిజైన్ చేసామని చెప్పబోతున్నాం, దానివల్ల ఉపయోగం ఏంటి, అల్టిమేట్లీ ప్రజలకి ఏం చేయబోతున్నారు, సో ఇది చూడవలసిన విషయం. రైట్, విల్సన్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ విషయంలో బేసిక్గా ఎక్కడా కూడా అక్కడ మళ్ళీ అడుగుతున్న కేంద్ర మంత్రులు మీ మీద చాలా విశ్వాసాన్ని వ్యక్తం చేశారు, బీజేపీ మీద, మీ ప్రధాని మోడీ మీద. ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ మంత్రులు కూడా టీడీపీ మీద పరస్పర విశ్వాసం వ్యక్తం చేసుకుంటా రాజీనామా చేశారు, ఇది ఎలా తీసుకోవాలి? ఇది చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఈ సెల్ఫ్ గోల్ వేసుకోవడం వల్ల ఆయన సంక్షోభంలో పడ్డారు. ఎందుకంటే చంద్రబాబు గారు సంక్షోభంలో పడ్డారు అంటారు, అసలు ఇక్కడ క్లారిటీగా మనం అర్థం చేసుకోవాల్సిందంటే రాజకీయాల్లో రాజకీయ ప్రయోజనం ఒకటి ఉంటుంది, ప్రజల ప్రయోజనం ఒకటి ఉంటుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఆయన రాజకీయ ప్రయోజనం కోసం ఆయన ఈ రాజీనామాల ప్రహసనం సృష్టించాడు. ప్రజల ప్రయోజనం ఏంటి, మీరు ఏదైతే మా డిమాండ్స్ ఉన్నాయో మా కోరికలు ఉన్నాయో మీరు కలిసి పోటీ చేశారు కాబట్టి ఆఖరి దాకా మీరు కలిసి జర్నీ చేసి సాధించండి అని చెప్పి ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, గెలుపు ద్వారా ఒక అవకాశాన్ని ఇచ్చారు. దానికి విరుద్ధంగా అంటే ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమోషన్ సృష్టించుకున్నాడు. ఆయన సృష్టించుకున్న ఎమోషన్లో ఆయనే బందీ అయిపోయాడు. మేము చాలా క్లారిటీగా ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం. ఎస్, ఎప్పుడైతే చట్టంలో పెట్టలేదు కాబట్టి చట్టంలో పెట్టినప్పటికి కూడా మా కమిట్మెంట్ ప్రత్యేక హోదా అనేది మా బ్రెయిన్ చైల్డ్,
ఖచ్చితంగా 150% ప్రత్యేక హోదా ద్వారా మేము ప్రజలకి అడ్రస్ చేస్తూ ప్రజలకు మెయిల్ చేయాలి, రేషన్కి వచ్చాం. వచ్చాం కాబట్టి వెంకయ్య నాయుడు గారు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడారు, దాన్ని సపోర్ట్ చేస్తూ మోడీ గారు కూడా మాట్లాడారు. కానీ 14th ఫైనాన్స్ కమిషన్ తర్వాత మనం 32% నుంచి ఎప్పుడైతే 42% నిధులు ఇస్తున్నామో ఇక ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరుతో మనం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అలా ఇవ్వడం సరైంది కాదు అనే ఒక డైరెక్షన్ నడిచింది యస్ యూ కెన్ గో అని అనుకున్నారు. అయితే అదే సమయంలో మరి కమిటీ ఉన్నాం కదా ఆంధ్రప్రదేశ్కి, మరి ఆంధ్రప్రదేశ్ మనం ఆదుకోవాలని చెప్పని ఒక నిర్ణయంకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. నిర్ణయంకి వచ్చి ఏం చేశారు, చంద్రబాబు గారికి మీరు ఏదైతే ఈఏపి ప్రాజెక్ట్స్ ప్రత్యేక హోదాదారు వచ్చేది ఈఏపి ప్రాజెక్ట్స్ అయితే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రపోజల్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అవన్నీ సబ్మిట్ చేయమన్నారు. వాస్తవానికి ఈఏపి నిధులు రావాలంటే ప్రపంచ బ్యాంకు లేకపోతే అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా తెచ్చుకోవాలి. అయితే బాబు గారు సబ్మిట్ చేసిన ఏ ఫార్మేట్ కూడా కొంత సాటిస్ఫాక్షన్ లేదనేది కొంత అర్థమవుతూ ఉంది. మరి దానివల్ల ఏం చేయాలి, ఇమీడియట్గా వారు ఏమని అడిగారు, సరే నాబార్డు నుంచి మాకు నిధులు ఇవ్వండి, పోలవరం కట్టిస్తున్నారు అట్లా నాబార్డు నుంచి ఇవ్వండి, మాకు న్యాయం జరుగుద్దని స్వయంగా జనవరి నెలలో చంద్రబాబు గారు ఒక లేఖ రాశారు. ఎస్, దాన్ని మేము పరిశీలిస్తున్నాం, అందుకే ఆల్టర్నేటివ్ ఒక సొల్యూషన్ చెప్పాము చంద్రబాబు గారికి అని కూడా ఒక లీక్ రిలీజ్ అయింది. అయితే అది రిలీజ్ అయిన తర్వాత మేము చెప్పింది ఏంటి, మేము నాబార్డు నుంచి కేంద్రం డబ్బులు తీసుకుంటే కేంద్ర రుణ పరిమితికి మించి ఉంటుంది, దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. రాష్ట్రానికి నిధులు ఇస్తే నాబార్డుకి రాష్ట్ర రుణ పరిమితికి మించి ఉంటుంది, మధ్యవాదంగా మీరు ఒక కార్పొరేషన్ కానీ ఒక కంపెనీ కానీ ఎస్టాబ్లిష్ చేయండి, దాని ద్వారా మేము ఏదైతే ఈఏపి నిధులు ఉన్నాయో వాటిని డంప్ చేస్తామని చెప్పాము. అదే స్పెషల్ స్టేటస్లో వచ్చే రాయితీలు. అంతకుముందు 6 జిల్లాల వెనుకబడిన జిల్లాల్లో మేము ఎప్పుడైతే మేము ఒక జీవో రిలీజ్ చేసాం, ఏంటి ఆ జీవో అంటే దీర్ఘంగా చెప్తున్నారు, మూడు ముక్కల్లో చెప్తానండి, మూడు ముక్కల్లోనే చెప్తాను. ఏదైతే స్పెషల్ స్టేటస్కి ఉన్న 5-6 ఆస్పెక్ట్స్లో ఒక ఆస్పెక్ట్ మటుకు కవర్ అవుతుంది బీజేపీ ఇచ్చే హామీలు కానీ ఈ ఈఏపీలు కానీ ఎఫ్ఆర్బిఎంలు. మిగతా 2-3 హామీలు ఏంటంటే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 11 రాష్ట్రాలకి జిఎస్టీ వెసులుబాటు ఏదైతే ఉందో ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతుంది. దాని మీద స్టాండ్ ఇప్పటిదాకా క్లారిటీ లేదు, ఇవ్వమని చెప్పట్లేదు, ఇస్తామని చెప్పట్లేదు, అది చంద్రబాబు నాయుడు గారు అడగట్లేదు, వీళ్ళు ఇవ్వమని చెప్పట్లేదు. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఎఫ్ఆర్బిఎం 2 లిమిటేషన్స్ ఉన్నాయి. సో మీరు దాంట్లో క్లారిటీగా ఇంత టైం తీసుకోని అవసరం లేదు కదా, పోలవరం ప్రాజెక్ట్కి ఏదైతే వాళ్ళు ఖర్చు పెట్టింది కుదరదు అయితే కుదరదు. ఇన్నాళ్ళు మీరు ఆశ్చర్యపోతారు, గత 3 సంవత్సరాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద రెస్పాన్సిబుల్ అథారిటీ టు ఇంప్లిమెంట్ ద ప్రాజెక్ట్, వాళ్ళు కాగితాలు అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వట్లేదు అని చెప్పి 4 మినిట్స్లో రాసుకుని అక్కడ నితిన్ గడ్కర్ నెల మానిటరింగ్ అంటారు, ఈయనేమో రోజు సోమవారం మానిటరింగ్ అంటారు. నిజంగా ప్రాసెస్ కానీ చూస్తే అబ్బాస్ ఫాలో అయిపోతున్నది. ఇది నేషనల్ ప్రాజెక్ట్ అయ్యి ఉండి స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ ఏంటి, పీపీఏ ఉండి వాడు సైలెంట్గా ఉండవు ఏంటి, ఢిల్లీ నుంచి ఆయన మానిటరింగ్ ఏంటి, సో ఇంత వ్యత్యాసాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. ఓకే, నేనేమంటానంటే వీటన్నిటి దృష్ట్యా మేమేం చేయగలమో చెప్పాం. ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా ఈ దేశం మాకు యూనిట్, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ యూనిట్ కావచ్చు, మేము కాదన్నాం. కాబట్టి మేము ఒక మిత్రుడిగా మేము అలయన్స్ పార్ట్నర్గా మేము ఏం చేయగలమో అవన్నీ చేస్తామని చెప్పాం. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు స్టాండ్లో ఎందుకు మార్పు వచ్చిందంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఒకటి నడుస్తుంది, ఆ యాత్రలో ఎంతో కొంత హైప్ వస్తుంది, ఆ హైప్ను డైల్యూట్ చేయడానికి ఆయన ఇమీడియట్గా స్ట్రాటజీ మార్చి ప్యాకేజీ ఒప్పుకున్న బాబు గారు ఇమీడియట్గా మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి మళ్ళా యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ తీసుకొని ఎంపీల ద్వారా అక్కడ ఈయన అవిశ్వాస తీర్మానం అనేసరికి ఎంపీల ద్వారా అక్కడ హల్చల్ స్టార్ట్ చేశారు. అంటే ఇది ఒక పొలిటికల్ గేమ్ నడుపుతున్నారు. ఈ పొలిటికల్ గేమ్ని మేము ఎలా అర్థం చేసుకుంటున్నామంటే మాకు మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనం ముఖ్యం కాబట్టి ఏ ప్రజలైతే మమ్మల్ని నమ్మి విశ్వసించారో వారిని సంతోషపెట్టడం కోసం, వాళ్ళని 100% సాటిస్ఫై చేయడం కోసం కేంద్రంలో ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాల ద్వారా మేము అందిపుచ్చుకొని ముందుకెళ్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అండ్రస్ట్ గురి కావాల్సిన అవసరం లేదనేది మాకున్న అభిప్రాయం. విల్సన్ గారు, ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో టీడీపీ పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు గారు లైన్లో ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు చెప్పండి, ఈరోజు ఈ రాజీనామాలకు సంబంధించి ఒకవైపు ప్రత్యేక హోదా మీద కేంద్రం వైఖరికి నిరసనగా రాజీనామా చేస్తా జైట్లీ ప్రకటన అనంతరం ఎన్డీఏలో కొనసాగుతాము అని చెప్పడము, అదేవిధంగా ప్రధాని ఆంధ్రప్రదేశ్ సమస్యల్ని అర్థం చేసుకున్నారు ఆదుకుంటామని హామీ ఇచ్చారు అని చెప్పడం, ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తోంది? లేదు, మేమైతే స్పష్టంగా ఉన్నాం, మాకు ఈ స్పెషల్ స్టేటస్ దీంతో పాటు ఏవైతే మిగతా ఇష్యూస్ కూడా ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ప్రతి ఒక్కటి కూడా అమలు చేయాలి
ఎప్పుడైతే ఆ సంకేతాలు మాకు కనబడట్లేదో మా తాలూకు నిరసన ఉధృతం చేయాలని చెప్పి ఈ రోజు మరొక స్టెప్ కింద మా మంత్రులను కూడా రాజీనామా చేయమని మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, దాని ప్రకారం మేము ఈ రోజు పిఎం గారు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన ఏదో మళ్ళీ మాట్లాడి ఏదైనా చెప్పినా సరే మా తాలూకా క్లారిటీగా మేము చెప్తున్నాం మా డిమాండ్స్ ఏంటనేది. మొత్తం స్పెషల్ సెంటర్స్ దగ్గర నుంచి ఏవైతే మా హక్కులుగా ఈ రోజు విభజన చట్ట హామీలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా అమలు చేయండి అని చెప్తున్నాం. ఇందులో ఎటువంటి నెగోషియేషన్స్ కూడా ఇంకేం లేవు. కానీ రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు రాజీనామాలు సందర్భంగా ప్రకటన సందర్భంగా కేంద్ర మంత్రులు టీడీపీకి సంబంధించి సుజనా చౌదరి గారు కానీ అశోక్ గజపతి రాజు గారు కానీ వీరు మాట్లాడిన తీరు చూస్తే ఆవేశంగా రాజీనామా చేస్తున్నట్లు లేదు, లేదా కేంద్రం మీద నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు లేదు, చాలా ఆవేదనగా రాజీనామా చేస్తున్నాము తప్పనిసరి పరిస్థితులు అన్నట్లుగా ఒక బుజ్జగించే ప్రజల్లోనే ఆవేదన కనిపిస్తుంది. కానీ మంత్రులు మాట్లాడిన దాంట్లో ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నాము అన్నట్లు కనిపించట్లేదా? ప్రధాని హామీ ఇచ్చారని చెప్తున్నారు కదా వాళ్ళు రెండో వైపు. అది అది ఏమీ లేదు, ప్రజల తాలూకా ఆవేదన ఉంది, మా తాలూకా ఆవేదన ఉంది, ఆవేశం ఉంది, అయితే ఆలోచన కూడా ఇందులో ఉంది. అందుకనే ఒక నెల రోజుల పాటు మేము నిరసన చేసిన తర్వాత ఈ యొక్క స్టెప్ కూడా మేము దిగి వచ్చాం. ఎందుకనంటే ప్రజలు నష్టపోకూడదు, మనం ఎంతవరకు సాధించుకోగలమో అంతవరకు మా పోరాటం చేయాలని చెప్పి ముందు ఎంపీగా మేము పోరాటానికి దిగాం. చర్చలకి పిలిచినప్పుడు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జైట్లీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రకటించాం. ఎప్పుడైతే ఆ మీటింగ్ జరిగిన తర్వాత కూడా ప్రెస్ కి పిలిపించి ఎవరికి ఇంటిమేషన్ లేదు, ప్రెస్ కి ఇంటిమేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ గురించి నేను మాట్లాడుతున్నాను జైట్లీ గారు చెప్పి ఆయన మాట్లాడినటువంటి తీరు ఆయన టోన్ కూడా ఒక అవమానించేటటువంటి పరిస్థితిలో ఆయన మాట్లాడడం కూడా మేము భావించి ఎట్టి పరిస్థితుల్లో దీనికి తీవ్రంగా స్పందించాలి, మన నిరసనని మరింత తెలియజేయాలని చెప్పి అప్పుడు మేము రామ్మోహన్ నాయుడు గారు రాజశేఖర్ గారు రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడిద్దాం. రామ్మోహన్ నాయుడు గారు నిజంగా మీకు ఒక ఆవేదన లేదా కేంద్రము ఇలా అంటే జైట్లీ గారి టోన్ కానీ ఇవన్నీ ఇంత అవమానకరంగా ఉన్నప్పుడు ఎన్డీఏలో కొనసాగుతాము అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎన్డీఏ నుంచి కూడా బయటకు రావాలి కదా. నేను అనేది ఎన్డీఏలో కొనసాగుతాను అది కాదమ్మా, ఎన్డీఏ తాలూకా నిర్ణయం నేను తీసుకోలేదు. ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ జరుగుతున్నటువంటి సంభాషణ ఇది, మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ప్రశ్న పోరాటం ఇది. మీరు ఎందుకు టీడీపీ బీజేపీ లాగా పోరాటం చేయిస్తున్నారు? ఇది ఇది రాష్ట్ర ప్రభుత్వం తన హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వం మీద చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం స్పందించినప్పుడు అందులో మన మంత్రులు ఉండడానికి అవకాశం లేదని చెప్పి ఆ నిర్ణయం తీసుకొని మనం బయటకు వచ్చాం. ఈ రోజు రాజకీయం ఇది, ఈ స్పెషల్ స్టేటస్ అనేది రాజకీయమా? తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్యలో ఉన్నటువంటి సంభాషణ ఇది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కేంద్రం మీద ఉన్న జరుగుతున్నటువంటి సంభాషణ ఇది. మరి కేంద్రం మీద పోరాటం చేస్తున్నప్పుడు కేంద్రం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారా మీరు కూడా, లేదా ఎవరన్నా ప్రవేశపెడితే మద్దతు ఇస్తారా? ఇప్పుడు మేము మా పార్లమెంటరీ సమావేశం జరిగిన తర్వాత కూడా చెప్తాము, స్టెప్ బై స్టెప్ మా ఇంటెన్సిటీని పెంచుతాం. ఈ రోజు మేము ఈ నిర్ణయం తీసుకున్న దానితో స్పందన అనేది చూస్తాం. నా తాలూకా డిమాండ్ ఇప్పుడు ఏదో మమ్మల్ని కూర్చొని మమ్మల్ని కాంప్రమైజ్ చేసి రాజీ చేసి తీసుకున్నటువంటి నిర్ణయాలు కాదు. మేము స్పష్టంగా మా డిమాండ్స్ అని చెప్తున్నాం. అది చేసేటటువంటి ఉద్దేశం ఈ రోజు కేంద్రానికి ఉంటే అవన్నీ చూసుకొని ఈ రోజు ముందుకు వస్తే దాని తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా చేయనప్పుడు మేము ఏ స్టెప్ తీసుకుంటామంటే అన్ని కలిసికట్టుగా చూసుకొని రాష్ట్ర ప్రయోజనానికి ఉద్దేశించి మేము తీసుకుంటాం తప్ప ఏదో రాజకీయ ఉద్దేశాలతో ఏది మేరకు రామ్మోహన్ నాయుడు గారు ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి, మీతో కటారి శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. కటారి రామ్మోహన్ నాయుడు గారు నమస్కారం, నేను కటారి శ్రీనివాసరావు. ఇక్కడ మనం ఒకటి ఏంటంటే అజిత్ గారు, రామ్మోహన్ నాయుడు గారు చెప్పింది ఇది పార్టీ పరమైన నిర్ణయం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో తీసుకున్న నిర్ణయం అని. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలో మంత్రులు ఉండరండి. ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలో మంత్రులు యాజ్ ఏ గవర్నమెంట్ మంత్రులు ఉండరు, అలాంటి రిప్రజెంటేషన్ ఏమి లేదు. మీరు పార్టీగా ఒక అండర్స్టాండింగ్ వచ్చారు కాబట్టి మీకు ప్రతినిధులు, మీరు మంత్రులుగా అక్కడ ఉంటాం కానీ వాళ్ళ మంత్రులు ఇక్కడ ఉంటాం కానీ జరిగింది. ఇవాళ ఇందాక మనం చూస్తే సుజనా చౌదరి గారు మాట్లాడింది ఇంకోటి కీలకమైంది, అసలు ప్రధాని గారు దీని గురించి డీల్ చేస్తారని కూడా మేము ఆశించట్లేదు. ఆయన మాట్లాడిన దానిలో ప్రధాని చాలా బిజీగా ఉంటారు, సంబంధించిన శాఖ మంత్రులు వాళ్ళు ఎవరో చూడాలి, జరగాలి తప్ప అసలు ప్రధాని దీన్ని పట్టించుకోవాలని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదని రీతిలో కూడా చెప్పారు. నేను అడిగేది రామ్మోహన్ నాయుడు గారిని, ఆయన యువ నాయకుడు, చాలా గట్టిగా మాట్లాడేటువంటి నాయకుడు. ఈ నిర్ణయం ఇప్పుడు ఇందాక జేసీ దేవగిరెడ్డి గారు నిన్నటి చెప్తున్నారు, ఆయన కూడా ఈయన సహచరుడు ఎంపీ, ఇవాళ తీసుకున్న నిర్ణయం వల్ల ఒక్క రూపాయి రాష్ట్రానికి లాభం లేదు అని చెప్పి తెలుగుదేశం ఎంపీ గారే చెప్తా ఉన్నారు. నేననేది ఈ నిర్ణయం ఒక రెండేళ్ల ముందు జరుగుంటే అటు రాష్ట్రానికి ప్రయోజనం ఉండేది, పార్టీకి కూడా వాళ్ళకి ప్రయోజనం ఉండేది. కనీసం ఇప్పుడు ఒత్తిడి పెంచడానికి జాతీయ స్థాయిలో ఒక
ఒక వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావడానికి ఉపయోగం ఉండేది. కానీ ఇప్పుడు తీసుకుని నిర్ణయం వల్ల ఏం జరుగుతూ ఉంది? మీరు నాలుగేళ్లు కలిసి ఉండటం వల్ల ఏమి మీకేమి లాభం జరిగిందో తెలియదు. కానీ రామ్మోహన్ ఒక్క నిమిషం, రాష్ట్రానికి ఏమీ జరగలేదు. ఇప్పుడు మీ రాజకీయ ప్రయోజనం కోసం చేసే విమర్శ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కదండి. నా పాయింట్, రాష్ట్రం ప్రభుత్వం లేదంటే కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకుంటుందంటే చీఫ్ సెక్రటరీ కేబినెట్ సెక్రటరీ మాట్లాడుకోవాలి. మీరు కానీ కుటుంబరావు గారు వీళ్ళందరూ వెళ్ళనవసరం లేదు. సో ఇవన్నీ కూడా సచ్చిదూరం మాటలు. ఏదైనా బిజినెస్ జరిగేటప్పుడు రాష్ట్రాల ముందర జరగాలి. ఎప్పుడైతే ఈ శక్తి బడ్జెట్ ఆఖరి బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టాలి, అందులో కూడా ఎప్పుడైతే లేదో మొట్టమొదటిగా రాజకీయంగా అయినా సరే, మరి లేకపోతే ప్రజల తరఫునైనా మొట్టమొదటి లేపినచ్చింది కూడా తెలుగుదేశం పార్టీయే కదా. మనం చేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయ ఉద్దేశాలతో వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యారు. ఏదైనా ఒక మాట మీద ప్రతి ఒక్కరు కూడా పోరాడినప్పుడు మీరు అంటున్నారు ఇంకోటి, ఈ రోజు ఇప్పుడు ఒత్తిడి చేసేటటువంటి పరిస్థితిలో మీరు లేరని. మరి మనకున్నటువంటి అవసరాలన్నీ కూడా మనం ఉపయోగిస్తాం. వాళ్ళకేమో ఫుల్ నెంబర్ తో ఈ రోజు గవర్నమెంట్ అక్కడ ఫార్మ్ అయి ఉంది. ఆ రోజైనా మనం ఇదే రకంగా స్పందించినప్పుడు వాళ్ళకి ఏమైనా సీఎం చిటికమన్నట్టే ఆ రోజు కూడా ఉండేది కదా. వాళ్ళకి కూడా మనం మన తాలూకు ప్రయోజనాలను కూడా తీసుకొని ఈ సంభాషణ ఏదైతే మనం ఈ రోజు జరుపుకుంటున్నాం. ప్రయోజనాలు ఏమి నెరవేరని అడుగుతున్నాను రామ్మోహన్ నాయుడు గారు. ప్రజలు నష్టపోకూడదు రామ్మోహన్ నాయుడు గారు. ప్రజలకు వీలైనంత వరకు మనం సంజాషి ఇచ్చేటటువంటి విధంగా చేయాలి. ఒక మెచ్యూర్డ్ అప్రోచ్ లో వెళ్ళాలి. ఆ ఉద్దేశంతోనే ఈ రోజు ఎంతకాలం కూడా వెయిట్ చూసామంటే వాళ్ళకి సమయం ఇచ్చాము. రామ్మోహన్ నాయుడు గారు ఒక్క సెకండ్, మీతోటి వైసీపీ ప్రతినిధి రాజశేఖర్ గారు మాట్లాడతారు, ఒక్క సెకండ్ లైన్ లో ఉండండి. చెప్పండి రాజశేఖర్. ముందుగా మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. రామ్మోహన్ నాయుడు గారు, ఇక్కడ మీరు చెప్పాల్సింది ఒకటి స్ట్రైట్గా ఒక్క మాట, 2016 సెప్టెంబర్ 8వ తారీఖున జైట్లీ గారు చెప్పిన మాటకి అసెంబ్లీలో మాట్లాడుతుంది. ఆ రోజు మీరు ఎందుకు బయటికి రాలేదు? ఈ రోజు కొత్తగా ఎందుకు బయటకు వస్తున్నారు? రాజశేఖర్ గారు సమాధానం చెప్తున్నారు. రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడారు. రామ్మోహన్ నాయుడు క్వశ్చన్ తెలుసు, ఆన్సర్ కూడా చెప్తున్నారు. స్పెషల్ స్టేటస్ హోదా ఆ రోజు చెప్పినప్పుడు మిస్కమ్యూనికేట్ చేశారు, మిస్లీడ్ చేశారు. ఏ నార్త్ ఈస్ట్ స్టేట్ గాని ఏ స్టేట్స్ గాని స్పెషల్ స్టేటస్ హోదా గాని దయచేసి ఇప్పటికన్నా మానుకోండి. ఇందాకే మీరు అన్నారు ఒక్క మాట మీదని రండి. మేము 2015 ఒక్క సెకండ్ రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు ఒక్క సెకండ్. రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజు ఎక్స్టెండ్ చేస్తున్నారు బెనిఫిట్స్ అన్ని కూడా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని మళ్ళీ మనం. కానీ రామ్మోహన్ నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు ఒక్క సెకండ్ అండి రాజశేఖర్ గారు. రామ్మోహన్ నాయుడు గారు బడ్జెట్ నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత లాస్ట్ బడ్జెట్ చూసి ఆవేదంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని మీరు అన్నారు. ఆ రోజు బడ్జెట్ ముందు కేబినెట్ ముందు బడ్జెట్ పెట్టినప్పుడు ఆ రోజే ఎందుకు బాయ్కట్ చేయలేదు? బడ్జెట్ లో అన్యాయం జరిగిన రోజు ఆ రోజే ఎందుకు కేంద్ర మంత్రులు ప్రొటెస్ట్ చెప్పలేదు? మనం కూడా కొంచెం అవగాహనతో మాట్లాడుకోవాలి. బడ్జెట్ అనేది నామ మాత్రానికి ఆ రోజు ఒక ఫోటో తీసుకోవడానికి ప్రధానమంత్రి గారు కానీ కేబినెట్ లో కానీ ప్రవేశపెడతారు తప్ప కులంకుశంగా చర్చించడానికి ఏ అంశం కూడా సమయం ఉండదు. ఆ తర్వాత జరగదు. ఒక దేశానికి సంబంధించిన ఒక రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఒక సామాన్యండి. ఎంత అన్యాయం అండి మాటలు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంపీ పదవిలో ఉండి రామ్మోహన్ నాయుడు గారు ఒక్క నిమిషం ఏ సమస్యలు బడ్జెట్ అనేది నామ మాత్రం అంట. ఎంత అన్యాయం ఎక్కడ ఉందండి ప్రపంచంలో? లేదమ్మా అంతవరకు రాదు. ఆ రోజు కేవలం ఇంట్రొడ్యూస్ చేస్తారంటే ఈ రోజు బడ్జెట్ చెప్తారు ఆ రోజు తీసుకుని వస్తారు. మేము కూడా మరి ఒక ఆశతో చూసాం, మరి చెప్పింది బడ్జెట్ లో చెప్పారని. ఈ అవర్స్ లోనే కదా బడ్జెట్ కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. అది మేము చూసాం, చూసిన తర్వాత మేము ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యాం. కార్యాచరణ ఏంటో చెప్పండి రామ్మోహన్ నాయుడు గారు. మా పోరాటం ఇలాగే నిరంతరం పెట్టినంత మాత్రానా మీరు ఏదైతే ఇంకా కేంద్రం సంబంధించిన ఏ ప్రాజెక్ట్ కార్యక్రమాలు భవిష్యత్తులో ఏ రకంగా మేము ఒత్తిడి తీసుకొని రావాలన్న ఆలోచనలో మిగతా కార్యక్రమాలు కూడా పద్ధతిగా చేసేటటువంటి విధంగా మేము ముందుకు వెళ్తాం. దీనికోసం ఎవరు సహకరించినా ఒక సామాన్యుడు గాని ఒక రాజకీయ దళం గాని లేకపోతే ఈ రోజుకైనా అఖిల పక్షాన్ని కలుపుకొని మీరు పోరాడే అవకాశం ఉందా ఈ రోజైనా?
ఇప్పటికైనా సరే మనం కేవలం రాష్ట్రం అని కాదు, ఇది ఎందుకనంటే ఇది జస్టిస్ ఇన్ ద పార్లమెంట్ కోసం మనం పోరాడుతున్నాం. ఇందులో కేవలం మన రాష్ట్రం నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పార్టీలు మనకు సహకరించడానికి ముందుకు వస్తే ప్రతి ఒక్కరిని కూడా మనం కలుపుకొని ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ వాళ్ళు వచ్చేటటువంటి విషయంలో రాజకీయం రాష్ట్ర ప్రయోజనాల కోసం రావాలనేది మా తాలూకు ఆలోచన. రైట్, థ్యాంక్ యూ. రామ్మోహన్ రాయుడు గారు ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు. రామ్మోహన్ రాయుడు కానివ్వండి, టీడీపీ నాయకులు కానివ్వండి, నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా యనమల రామకృష్ణుడు ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ఐఎమ్ ప్రపోజింగ్ ఏ రెవెన్యూ సర్ప్లస్ బడ్జెట్ ఫర్ ది ఇయర్ 2018-19 విత్ ఆల్ ది డ్యూస్ టు బి పెయిడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఇక సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఇస్తుంటే మీరు రాజీనామాలు చేయడం ఎందుకండి? డ్రామాలు అన్ని చేస్తారు. మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, మీరు అసెంబ్లీ సాక్షి చెప్పిన దానికి మీరు రాజీనామా చేయడం ఎందుకు? బడ్జెట్ లో స్టేట్మెంట్ బై ఫైనాన్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ అసెంబ్లీ సాక్షి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాట్ ఇన్ ప్రెస్ మీట్. అసెంబ్లీ సాక్షి చెబితే మీరు మళ్ళీ ఈ డ్రామాలు ఎందుకు, ఈ అబద్ధాలు ఎందుకు, ఈ మోసాలు ఎందుకు? ఇన్ని రోజులు ఈ పచ్చి మోసాలు చేసుకుంటూ కూర్చో, పూటకో మాట రోజుకో మాట ఏంటండి? అన్యాయం ప్రజల దౌర్భాగ్యం అయింది. మేము చేస్తున్న పాపమా మిమ్మల్ని నాయకుడిగా ఎందుకున్నందుకు? రాజశేఖర్ గారు ఒకసారి, ఇక పీజే చంద్రశేఖర్ గారు లైవ్ లో ఉన్నారు. పీజే గారు చెప్పండి, ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ మంత్రులు, అక్కడ కేంద్రంలో టీడీపీ నుంచి కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు, ఈ రాజీనామాల వల్ల ప్రత్యేక హోదా సాధించగలమా, ఉద్యమం బాగా వేడెక్కుతుంది అనుకుంటారా? అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం. ఈరోజు మహిళల సమస్యలు, మహిళల హక్కులు, మహిళల పోరాటాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చిస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ విషయాలను కాకుండా వేరే విషయాలను చర్చించుకోవాల్సినటువంటి దౌర్భాగ్యానికి గురి కావటం అనేటువంటి దానికి ముందుగా మహిళా లోకానికి మనమందరం మన యొక్క క్షమాపణలు కోరాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ ఉన్నాను. ఇక ఈ ప్రత్యేక హోదా, ఇక్కడ బీజేపీ మంత్రులు రాజీనామా, అక్కడ టీడీపీ మంత్రులు రాజీనామా, ఎన్డీఏలో కొనసాగకపోవటం, రాజీనామాలు ఇవ్వడం ఇవ్వకపోవడం, ఇవన్నీ ఒకటో మన బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, ఆ తర్వాత 8వ తారీఖు నాడు లాస్ట్ మంత్ 8th నాడు బంద్ కార్యక్రమం నిర్వహించబడిన తర్వాత, మన పార్లమెంట్ సమావేశాలు 5వ తారీఖు నాడు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇవి వేడి జరుగుతున్నటువంటి క్రమంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గత 10 రోజులుగా ఈ డ్రామాని చాలా రసవత్తరంగా రక్తికట్టిస్తూ ఉన్నాయి. నేను మీకు మనోజే తెలుసుకున్నటువంటి అంశం ఏంటిదంటే, 2018 ఎన్నికలు రాబోయేటువంటి ఒక సంవత్సరం ముందుగా రాజకీయాల యొక్క ఈక్వేషన్స్లో మార్పులు చేర్పులు అనేటువంటివి ఉంటాయి అనేటువంటి అంశం అటు బీజేపీ నాయకులకి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులకి తెలుసు, తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుసు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి తెలుసు. అయితే ప్రజల ముందుకు వచ్చేసి ఎవరు ఎక్కువ ప్రజలకు దగ్గరగా ఉన్నారు, ఎవరు ప్రజలకు ఎక్కువ దగ్గరగా లేరు అనేటువంటి అంశానికి సంబంధించి వైసీపీ టీడీపీ నాయకుల మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో మీరు గమనించి చూసినట్టయితే ఈ ఇద్దరిలో ఎవరు కూడా మోడీని కానీ, భారతీయ జనతా పార్టీని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఏమాత్రం విమర్శించకపోగా ఒకరినొకరిని మాత్రం చాలా సీరియస్గా వీళ్ళిద్దరే ప్రత్యర్థులైనట్టు, ఇచ్చేవాళ్ళైనట్టు, తీసుకునేవాళ్ళైనట్టు సీరియస్గా విమర్శించుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, తీవ్రమైనటువంటి మనస్తోభం పడుతున్నది ఏంటంటే, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేటువంటిది ఒక అంశమైతే, ఆ ఇవ్వకుండా ఉన్నదాన్ని సాధించుకునే దానికోసరంగా పాలకపక్షం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ టీడీపీ పార్టీలు పరస్పరం వ్యతిరేకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకొని సమస్యను పక్కన పెట్టేసి బీజేపీని రక్షించేటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం ఏదైతే ఉన్నదో, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ, మేధావులందరూ గమనిస్తూ ఉన్నారు. దీన్ని ప్రత్యేకించి మనం అనుకోవాలి. నేను అజిత్ గారు గత
సంవత్సరం రోజులు కానీ 4 సంవత్సరాల్లో కానీ నెక్స్ట్ మీరే మాట్లాడండి. టీడీపీ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ లేదా ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి కానీ ఎవరితోటైనా చర్చించారా? రాజకీయ నాయకులతో చర్చించారా? లేదా ఒక అఖిల పక్షాన్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్పారా? పోనీ కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షం వాళ్ళని మేము పోయి కలిసిన వాళ్ళకు మాకేమైనా వివరంగా చెప్పారా? ఏమీ చెప్పలేదు. ఇద్దరూ పరస్పరం ఒకళ్ళకొకళ్ళు మీరు నేను కొట్టినట్టు చేస్తాను ఏడిసినట్టు చేయి, లేదా నేను పొగిడినట్టు చేస్తాను పొంగినట్టు చేయి, ఈ రకమైనటువంటి ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో వ్యవహరిస్తూ వచ్చారే కానీ ఎక్కడ బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ మాట్లాడలేదు, బీజేపీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ మాట్లాడలేదు, వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా బీజేపీ మాట్లాడలేదు. ఈ ముగ్గురు ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు వీళ్ళ ఎట్లనైనా సరే ఒక లైన్లోకి తీసుకురావాలని వామపక్షాలు ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని ఐక్యం చేసి కేంద్రం నుంచి మన హక్కులు సాధించుకునే దాంట్లో ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆమోదిస్తున్నారు. కానీ వారికి ఉండేటువంటి చాకచక్యము, తెలివితేటలు, మాటలు మాయ, డ్రామా వేసేటువంటి చాకచక్యాలు వీటన్నిటితోటి ఏదో ప్యాకేజ్ ఇచ్చారు, ప్యాకేజీలు అది ఇచ్చారు అని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు. నేను ఒకటే మాట చెప్తున్నా, అనంతపురం ఎంపీ ఆయన వేరు, రెడ్డి గారు ఎవరు ఉన్నారు, ఆయన దివాకర్ రెడ్డి, ఆయన అనంతపురం ఎంపీ గారు, ఆయన గత ఏడాది నాడే ప్రకటించాడు ప్రత్యేక హోదా రాదు. వాళ్ళు ఖచ్చితంగా చెప్పినారు, మోడీ బల్లగుద్ది చెప్పినాడు. ఎవరికైనా వస్తుంది అనేటువంటి ఆశ ఉంటే వాడంత తెక్కలో ఇంకొకటి లేడు, కాబట్టి దాని నుంచి నోరు మూసుకోవాల్సిందే. వాడు మనం చేసేది ఏమీ లేదు, ఆ ప్యాకేజీ నచ్చినా నచ్చకపోయినా ఒప్పుకొని తీరాల్సిందే అని చెప్పి ఆయన మంత్రాలు చెప్పినట్టుగా రోజు వారానికి ఒకసారి టీవీలో వచ్చి చెప్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఎవరు తెలుగుదేశం వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎవరు ఖండించిన వాళ్ళు కాదు, ఆయన చెప్పింది తప్పని చెప్పినోడు కాదు, కనీసం బీజేపీ వాళ్ళు కూడా చెప్పింది కాదు. కాబట్టి అందరికి అన్ని తెలుసండి, వైసీపీ వాళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు, టీడీపీ వాళ్ళకి తెలుసు. మీరు పోరాడే వారిని పోరాడని వారిని ఒకటే కాటి కట్టేస్తున్నారంటే ఇంతకన్నా అన్యాయం ఏమి లేదు. ఓబాయి గారు ఒప్పందం లాగా తప్ప నిజంగా ప్రజల కోసం కష్టపడుతున్నట్టు లేదు. ఉండండి చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు ఉండండి, ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి. సుదీర్ఘంగా మాట్లాడారు, మీరు సుదీర్ఘ ఉపన్యాసం రాగండి. మీరు ఇది ఉద్యమం జరిగే సమయంలో మీరు ఇలా మాట్లాడడం భావ్యం కాలేదు. ఉద్యమంలో జరిగే సమయంలో మీరు మాకు భావ్యం లేదు. మేము ఏ రోజు ఇది చాలా అన్యాయం. మోడీకి వ్యతిరేకంగా కానీ ఇంకా కేంద్రంలో ఉన్నటువంటి ఎవరికి వ్యతిరేకంగా మీరు ఒక స్లోగన్ ఇచ్చినటువంటి పాపను పోలా విజయవాడలో కానీ ఎక్కడా కూడా మీరు బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి దగ్గర కనపడటం. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం, రాజశేఖర్ గారు కలిసి ఎవరిని మోసం చేస్తారు? రైట్, చంద్రశేఖర్ గారు, రాజశేఖర్ గారు మాట్లాడారు. చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారిని వినవించినది ఒకటే, మీరు పోరాడే ఉద్యమంలో పోరాడే వాళ్ళని పోరాడని వాళ్ళని ఒకటే ఘాటిని కట్టేస్తే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాము. మేము ఏ రోజైనా మా జగన్మోహన్ రెడ్డి, ఆగండి చంద్రశేఖర్ గారు, మీరు మాట్లాడారు, ఆగండి ఒక నిమిషం వినండి. జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 2015 నుంచి ఈ రోజు దాకా ఏ రోజైనా మాట తప్పారా? ప్రత్యేక ప్యాకేజీని సమర్థించారా? మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. మీరు మాట్లాడితే తెలుగుదేశంతో పోటీ పడి, తెలుగుదేశం మాకు పోటీయా? మేము ఏ రోజున మాట తప్పామా? మా నాయకుడు మాట తప్పాడా? ఈ రోజు కూడా మా నాయకుడు పోరాడబట్టే ఈ రోజు చంద్రబాబు గారు మా దారిలోకి వచ్చారు. మీరు మమ్మల్ని వాళ్ళు ఘాటిన ఒకటే ఘాటిని కట్టేస్తే అది మీ విఘ్నత వదిలేస్తున్నాం. మీరు సోకాల్ సీనియర్ నాయకులు, మేము మోడీ గారిని తిట్టలేదండి. అంటే మోడీ గారిని తిడితేనే మనం మంచి నాయకులు అవుతామా? మేము అవిశ్వాసం పెడతాంది ఎవరండి? వైసీపీయా, టీడీపీయా, లేదా సిపిఐ సిపిఎం పెడతానందా? ఒక్క నిమిషం పెడుతున్నాను. ఇంకోటి కూడా అండి, ఇక్కడ అవిశ్వాసం తీర్థం అని పెడతానని మేము, రాజీనామాలు చేస్తానన్నది మేము,
అవసరమైతే ఢిల్లీ దాకా పోయి పోరాడింది మేము. మీరు పోరాడారా? రాజశేఖర్ గారు బంధువులు మాకు మద్దతు మీరు చెప్పారు, మీకు మేము మద్దతు చెప్పాం. తెలుగుదేశం ఏ రోజు మీకు మాకు మద్దతు చెప్పిందండి? అలాంటిది మిమ్మల్ని మమ్మల్ని ఒకటే కట్టిన ఎలా కట్టేస్తారు టీడీపీని? కాబట్టి దయచేసి మీ పదాలను సవరించుకోండి, వెనక్కి తీసుకోండి. దయచేసి రాజశేఖర్ గారికి, రాజశేఖర్ గారికి ప్రశ్న. ఆకర్ చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మొదటి నుంచి మాట తప్పకుండా ఒకటే మాట మీద మాకు ప్రత్యేక హోదా కావాల్సింది. ఒక ఒక సమయం చంద్రశేఖర్ గారు చేశారు, ఏంది వాళ్ళు ఇవ్వనంటే మీరు ఎందుకు పోరాడుతున్నారు పిచ్చా అని. ఆ పిచ్చన్నోలో ఈ రోజు మన దారిలోకి వచ్చారు. ఒక మాట నేను చంద్రశేఖర్ గారిని అడగదలుచుకుంది. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం, రాజశేఖర్ గారిని అడగదలుచుకుంది. ఇవాళ వైకాపా దీని మీద పోరాటం చేయలేదని ఎవరు అంట్లా? వామపక్షాలు చేసినాయి, కాంగ్రెస్ పార్టీ చేసింది, వైకాపా చేసింది. సరే కాస్త మంది ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు, మీకు ఓట్లు ఎక్కువ ఉన్నాయి, బలం ఎక్కువ ఉంది కాబట్టి బలంగా చేసి ఉండొచ్చు, ఢిల్లీలో చేశారు, దాన్ని ఎవరు తప్పట్టట్లేదు. ఇక్కడ చర్చ ఏంటంటే, ఒకటి అవిశ్వాసం కూడా మీరు పెడుతున్నారు, దానికి అప్రిషియేట్ చేస్తాను. అవిశ్వాసం పెట్టడం అవసరం, దాన్ని ఖచ్చితంగా టీడీపీ మద్దతు ఇవ్వాలి, వీటిలో ఎక్కడ భిన్నాభిప్రాయం లేదు. అయితే ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన ఒకటి, మళ్ళా మాకు హోదా ఎవరిస్తే వాళ్ళకి మద్దతు ఇస్తామంటాంలో బీజేపీ ఇవ్వని తెగేసి చెప్పిన తర్వాత మళ్ళీ రేపొద్దున ఒకవేళ బీజేపీ మేము మళ్ళీ 19లో గెలిస్తే ఇస్తామంటారు అనుకోండి, మీరు మత్తిస్తారా? అంటే దాన్ని నమ్మదలుచుకున్నారా? ఇది క్లారిటీ కావాలి ప్రజలు. ఒక్క నిమిషం సార్, ప్రజలకు క్లారిటీ కావాల్సింది ఏంటంటే బీజేపీ ఇవ్వము మా పాలసీ. ఒక్క నిమిషం సార్ గారు, బీజేపీ కొండ బద్దలు కొట్టి తెగేసి చెప్పింది మేము ఇవ్వము. మేము ఏ రాష్ట్రానికి ఇప్పుడు ఎల్సన్ గారు కూడా చెప్పారు, 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది వాళ్ళు చెప్తున్నారు, అది నిజం అబద్ధం వేరే చర్చ. కానీ వాళ్ళ పాలసీగా వాళ్ళు ఇవ్వమని చెప్పారు. రేపు పొద్దున ఎలక్షన్ కోసం అవసరమయ్యి మళ్ళీ ఇస్తామంటారు అనుకోండి, లేదు మేము ఆలోచించి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎమోషన్ కొండ బద్దలు కొట్టుకొని వస్తూ ఉంది కాబట్టి మేము ఇస్తామని చెప్పి మళ్ళీ చెప్పారనుకోండి, అప్పుడు వైకాపా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది తేల్చాలి, సమస్య ఎక్కడుంది? ఇప్పుడు చంద్రశేఖర్ గారు అడుగుతుంది, అది మీరు టీడీపీని విమర్శించడంలో నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా ఇప్పుడు మాపేట వాళ్ళు కూడా టీడీపీని ఎక్కువ విమర్శించారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్టేక్స్ ఉంది టీడీపీకి, బీజేపీకి లేవు. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో రేపు పొద్దున అధికారంలోకి వచ్చే పార్టీ కాదు, ఒక 20 ఎంపీసీలు గెలిచే పార్టీ కాదు. కాబట్టి తెలుగుదేశం ఎక్కువ తిట్టిన దానిలో అభ్యంతరం కాదు. కానీ ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తామన్న మాట వస్తే, రేపు పొద్దున బీజేపీ మా ప్రత్యేక హోదా ఇస్తామంటే దానికి వైకాపా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మాత్రం అది పూర్తిగా అభ్యంతరకరం. రైట్, విల్సన్ గారు. ఒక ఆస్పెక్ట్, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఉన్న ఇద్దరు బీజేపీ మినిస్టర్స్ రిజైన్ చేసిన ఏ విధంగా మాట్లాడారో అందరికీ తెలుసు. ఇద్దరు మినిస్టర్స్ కూడా స్పీకర్ ఫార్మాట్లో రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వలేదు, పొలిటికల్ సిచ్యువేషన్ ప్రకారంగా మేము రెసిగ్నేషన్ అంటే అవి యాక్సెప్ట్ చేయరని తెలుసు. అదేవిధంగా ఢిల్లీలో కూడా ఇచ్చుండొచ్చు, అది మనం వేచి చూడాలి. యాజ్ ఫార్ యాజ్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్లు ఇద్దరు బీజేపీ మినిస్టర్ రెసిగ్నేషన్ మటుకు ప్రాపర్ ఫార్మాట్లోనే లేదు, సో దాన్ని బట్టి తెలిసిపోతున్నారు. స్పీకర్ ఫార్మాట్ లో ఇక్కడ రెజిగ్నేషన్ ఇవ్వలేదు, అక్కడ ఇచ్చారో లేదో కూడా ఇంకా సందేహమే కేంద్రంలో కూడా. మొత్తం మీద అంటే చాలా బలవంతంగా ప్రజల ఆగ్రహాన్ని లేదా ప్రజల్లో ఏదో ఒక ముద్దాయిలుగా నిలబడలేక చాలా భారమైన హృదయాలతో మీ బంధాలు తెంచుకోవాల్సి వస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నారు రెండు పార్టీలు. అసలు బంధాలు తెంచుకోవాల్సిన అవసరం లేదు, ఫస్ట్ నెంబర్ వన్ తెంచుకోవట్లేదు కూడా వాళ్ళు చెప్తున్నారు కదా. చెప్తున్నాను అమ్మా, మీ మ్యాండేట్ 2019 దాకా కలిసి పనిచేయాలా, అదే ప్రజలు నిర్ణయించారు, అదే ప్రజలు కోరారు. ఇక్కడ ఇద్దరు కలిసి తిరుపతిలో చెప్పిన హామీ ప్రజలు అదే కదా కోరింది, ఆ హామీతోటే కదా మీకు ఓటేసి. ఆయన మాట్లాడడానికి నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. చెప్పండి స్పష్టంగా. ఇంటికి ఒక కేజీ బంగారం ఇచ్చినా మేము చంద్రశేఖర్ గారు మమ్మల్ని పొగడతారని ఆశ ప్రత్యేక హోదా ఇవ్వండి, కేజీ బంగారం. అందుకే చెప్తున్నా ప్రత్యేక ఈ అమాయకత్వమే పక్కకు పెట్టుకోవాలా, ఎందుకంటే మేము ప్రత్యేక హోదా పేరుతో ఏదైతే వస్తుందో చాలా అది అభ్యంతరకరమైన భాష వాడుతూ ఉన్నారు. మీరు ఆగండి, రాగండి శ్రీనివాస్ గారు. అమాయకత్వమా? మీరు హామీ ఇచ్చి హామీ నెరవేర్చబడితే అమాయకత్వం మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు. కట్టలేదు మీరు అన్నగారు, కౌంటర్ ఒకటి పడుతుంది, ఆగండి. మీరు ఇప్పుడు పెద్ద మీకంటే నాకు పెద్ద గొంతు ఉంది. వాస్తవాలు చెప్తున్నాను, అందుకే వాస్తవాలు చెప్తున్నాను. కాబట్టి చంద్రశేఖర్ గారు మమ్మల్ని పొగడతారని ఆశ మాకు లేదు, నెంబర్ వన్. ఎందుకంటే మీరు అన్నారు కదా ప్రత్యేక హోదా అని, ఆ పేరుతో మేము ఆర్డర్ నేటివ్ చేస్తాము. చెప్పండి. అదేనమ్మా, ఆర్డర్ నేటివ్ చేస్తామని చెప్పాము, ప్యాకేజ్ ఏ రూపంలో ఇస్తున్నా అన్నది బడ్జెట్ల తర్వాత. రాయలసీమకి సపరేట్ నిధులు అన్నారు, కడప ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు, విశాఖ రైల్వే. నాకు 2 నిమిషాలు వదిలేస్తే నేను మాట్లాడతాను. వాళ్ళు మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా వింటారు, మా దగ్గరికి వచ్చారా కౌంటర్ వేస్తారు. మీరు చెప్పండి, వచ్చిన డ్రాబ్యాక్ అక్కడ అంటే ఇచ్చే పరిస్థితుల్లో అదే చెప్పరు. అందుకే చెప్పండి, ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఆ పేరుతో సాధ్యం కాదు కాబట్టి ఆల్టర్నేటివ్ అన్నాం. క్లారిటీ
ఒకవేళ నిర్ణయం మారాల్సిన పరిస్థితి అబద్ధం మీరు చెప్పేది విన్నాం కదా, మీరు చెప్పేది మీకు అంత ఓపిక లేదా, మీకు ఓపిక లేదా, ఓపిక నాకు ఓపిక అరగంట సేపు విన్నాను, మీకు ఎందుకు ఓపిక లేదు? కాబట్టి చంద్రశేఖర్ గారికి ఒక ఆన్సర్ అది, వారి విశ్వసనీయత కోసం మేము పనిచేయము, ప్రజల విశ్వసనీయత కోసం పనిచేస్తాము. కడప స్టీల్ ఫ్యాక్టరీ తప్ప ప్రతి ఒక్కటి మేము చేయబోతున్నాము, ఒక రెండు మూడు నెలలు ఆగండి, క్లారిటీ వస్తుంది. రెండోది, ఆయన చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశాడు శ్రీనివాస్ గారు, ఏంటంటే మీరు అధికారాలకు వచ్చేది లేదన్నారు. మరి ఈయన కలగన్నారా, 1% ఓట్ బ్యాంక్ ఉన్న త్రిపురలో మేము జైత్రయాత్ర కొనసాగించలేదా? 2 సీట్ల నుంచి భారతదేశం ఆగండి, రెండు సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ ఎర్రకోట మీద జెండా ఎగరేసే స్థాయికి రాలేదా? చరిత్ర మనం విస్తరించొద్దు. ఎందుకంటే మేము ఈ రోజు కూడా మా ఇద్దరు మంత్రులు స్పష్టంగా పోయి మేము అక్కడ ఎయిమ్స్ ని చూపించాం. మాట్లాడేటప్పుడు అర్థం అర్థం రాబాకండి, ఎవరి టైంలో మాట్లాడండి, ఎవరు వాయిస్కి అడ్డం రావు. ఇదే వచ్చేది మా గొంతు నొక్కాలని మీడియా పనిచేస్తుంది కాబట్టి ఈ రోజు ఈ దుర్గతి వచ్చింది. మేము ఈరోజు అందుకే ఈరోజు మా మంత్రులు ఇద్దరు వెళ్ళారు, ఎయిమ్స్ చూపించారు, కట్టడాలు చూపించారు. అదేవిధంగా రేపు పోలవరం ప్రాజెక్టుకి వెళ్తారు, ఎన్ఐటికి వెళ్తారు, ఐఐటికి వెళ్తారు, ప్రతి ఒక్కటి మేము చూపించుకుంటూ పోతాం. మాకేం భయం లేదు, మేము చేసిన ప్రతి ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమాన్ని మేము చూపిస్తాం. ప్రజా అభిప్రాయం రేపు మాకు అనుకూలంగా ఉంటే మేము ఖచ్చితంగా ప్రజలు కన్విన్స్ చేసుకుంటే అధికారాలకు కూడా వస్తాం. ఏపీ యూపీ అవుతుంది, డౌట్ లేదు. కాబట్టి దయచేసి శ్రీనివాస్ గారు లాంటి అలాంటి అలాంటి సామాజిక వాదులు అలాంటి సామాజిక న్యాయవాదులు ఎప్పుడైనా సరే నెగిటివ్ దృక్పథం ఉండొద్దు, పాజిటివ్ ఆలోచనతో ఉండండి. 22 రాష్ట్రాల్లో మేము జైకత్న ఎగరేసిన వాళ్ళము, ఆంధ్రప్రదేశ్ ఎగరేది పెద్ద కష్టమే కాదు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో 3 రాష్ట్రాలు ఎందుకు గెలిచారు అంటే స్పెషల్ స్టేటస్ కంటిన్యూ చేశారు, ఏదైతే జిఎస్టీ ఇన్సెంటివ్స్ అయితే కంటిన్యూ చేశారు. మీరు నిజంగా రాజకీయం నైసర్గిక స్వరూపం వేరు, అలా కాదు, కంటిన్యూ చేయకుండా అక్కడ రాజకీయం చేసి నేను గెలిచాను అని అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆయన కానీ కథాసీన్ సైలెంట్ గా ఉండేవారు. అక్కడ ఇన్సెంటివ్స్ కంటిన్యూ చేసి ఇక్కడ ఇన్సెంటివ్స్ ప్రామిస్ చేసి ఇవ్వనప్పుడు ప్రొటెస్ట్ చేస్తారు. ఒక తల్లికి ఆ కబుర్లు వదిలేసేయండి, ఇద్దరు బిడ్డలు ఉంటే ఆ కబుర్లు వదిలేయండి, ఇన్సెంటివ్ ఇవ్వకుండా మీరు గెలిచుంటే బలహీన వర్గాలు ఉంటారు, వాళ్ళకి ఒక తల్లి బిడ్డ వెంటిలేటర్ మీద ఈశాన్య రాష్ట్రాలని మనం పోల్చుకోవడం అంటే అంతకంటే అమాయకత లేదు. ఈజీడీపీ నెంబర్ 1 ప్లేస్, 12% వృద్ధి రేటు, వాట్ ఈస్ ఇట్? మీరే చెప్పుకోస్తున్నారు, దయచేసి నేను ఏమంటానంటే మా మీద బుర్ర చల్లడం ఎక్కడైనా ఆపండి, ప్రజలు బిడ్డలు చేసిన వాళ్ళు నిజాలు తెలుసుకుంటారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఇది ఎంతవరకు పోతుంది ఇక ఈ రాజీనామా పర్వం? ఇది ఎలక్షన్ వరకు పోతుందండి. అంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం, చంద్రబాబు నాయుడు తనకున్న మీడియా సహకారంతో చేస్తున్న ప్రచారం. విషయం చాలా స్పష్టం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసగించబడ్డారు, ఆ మోసం చేసింది మోడీ చంద్రబాబు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోడీని చంద్రబాబు నాయుడిని వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించడానికి మానసికంగా రెడీ అయ్యారు. ఆ ఎన్నికల ఓటమి చంద్రబాబు నాయుడికి తగలకుండా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని కాపాడే ప్రయత్నంలో భాగంగా, ఎన్నికల వ్యూహంలో భాగంగా, రాజకీయ వ్యూహంలో భాగంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోంచి బయటకు వచ్చింది, ఎన్డీఏ నుంచి బయటికి రాలేదు. పొద్దున ఒకవేళ రేపు పొద్దున ఎన్డీఏ నుంచి కూడా బయటికి రావచ్చు, ఎందుకంటే ఎన్డీఏలో చేరటం, ఎన్డీఏ నుంచి బయటికి రావటం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇది మొదటిసారి కాదు. ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఈ 3 సార్లలో ఎప్పుడు కూడా ఆయన సొంత బలంతో ముఖ్యమంత్రి కాలేదు. మొదటిసారి ఎన్టీఆర్ గెలవటం వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. బీజేపీ గెలుపు గురించి కూడా ఒక మాట చెప్తాను, 2 సార్లు బీజేపీతో అయ్యారు.
సరే ఇక ఇంకొక మాట అండి, త్రిపురలో బీజేపీ విజయం గురించి ఒక ముక్క అండి, ఒక ముక్క రాజశేఖర్ గారు. ఇప్పుడు బీజేపీ ఎంత పటిష్టంగా ఉందంటేనండి, పాకిస్తాన్ లో పోటీ చేసినా బీజేపీకి అన్ని స్థానాలు వస్తాయి. అంటే ఈవీఎంలు ఈవీఎంలలో ఎన్నికలు జరిగితే బీజేపీ పాకిస్తాన్ లో కూడా బహుశా పాకిస్తాన్ లో బీజేపీ. ఈరోజు సగర్వంగా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టాం ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి చెప్పారు ఆర్థిక మంత్రి. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా అదేవిధంగా రెవెన్యూ మిగులు బడ్జెట్ అని చెప్పి చెప్పారు. ఎలా ఉంది ఈసారి బడ్జెట్? ముఖ్యంగా ఇక్కడ అంటే ఈ అంశానికి వచ్చే ముందు ఒక హాఫ్ మినిట్లో నేను కంప్లీట్ చేస్తాను. ఇందాక కటారు శ్రీనివాస్ గారు అన్నట్టు ఇస్తే బీజేపీ గారు మద్దతు ఇస్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, పార్లమెంటులో తీర్మానం చేస్తే, పార్లమెంట్ అంటే మనకు వచ్చినట్టే వస్తే ఇస్తామన్నారు. సో దయచేసి ఆ సుస్పష్టమైన లైన్ మీరు అర్థం చేసుకోండి. మిగతా వారిని తీర్మానం ఇచ్చి మాకు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని అంటే ఇస్తాను, తప్ప ఎలక్షన్స్ ముందు ఇస్తాము తర్వాత ఇస్తామని కాదు. మాకు ఇస్తే మాకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల వాంచ ఏంటంటే మాకు ప్రత్యేక హోదా, ఎస్ ఇచ్చేయండి మీరు, మద్దతు తీసుకోండి. ఇక అంతే, ఈ దానిలో ఇంకో మాట వద్దు అసలు. ఇక వేరే చర్చ మీ సెల్ఫ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకొని ఇంటర్ప్రిటేషన్ వెళ్ళినప్పుడు చాలా ఉంటాయి మేడం. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మీ నెంబర్లు కావాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అదే అంటున్నాను, తీర్మానం ఇవ్వమనండి. ఆయన అడిగిన క్వశ్చన్ అది, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మీ నెంబర్ బడ్జెట్ కి సంబంధించి అది ఇంకొక. మీరు బడ్జెట్ అన్నారు, తర్వాత బడ్జెట్ లో మీరు ఇదో సగర్వంగా అని చెప్తున్నారే, 2 లక్షల కోట్లు బడ్జెట్ తీసుకొచ్చారు, 5 లక్షల కోట్లు ఉన్నది, 2 లక్షల కోట్లు పట్టుకొచ్చారు. అసలు ఈ 3 సంవత్సరాల 4 సంవత్సరాల్లో మీరు చేసిన బడ్జెట్కి ఏం చేశారు? ఎక్కడైనా ఈ సుదీర్ఘ ప్రసంగంలో యనమల రామకృష్ణుడు గారు ఈరోజు ఎక్కడైనా మేము ఇది సాధించి తీరాము అని చెప్పారా? ఎలక్షన్లు రాబోతున్న ఏ నాయకుడైనా మేము ఈరోజు ఇది చేసాము సగర్వంగా మేము ఎలక్షన్లో పోతున్నామని ఎక్కడ కూడా ఒక్క అంశం కూడా మెన్షన్ చేయలేకపోయారు. ఇది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్గతి. రెండోది కూడా మీరు ఇంకోటి చెప్తున్నా మేడం, వీళ్ళు రకరకాల మాటలు చెప్పారు. వీళ్ళు ఏ మాటలు అంటే ఈరోజు ఇంత పెద్ద అంశం బడ్జెట్ అనేది రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన అంశం అయితే ఈరోజు వ్యవసాయదారులు కానివ్వండి, ద్వాక్రా మహిళలు కానివ్వండి, నిరుద్యోగ యువతలు కానీ ఎవరికి ఆసక్తి లేదు. ఎందుకు లేదు అంటే ఇది ఏం చేసినా కూడా అంకెల గారెడ్డి తప్ప మనకి ఎలాంటి బెనిఫిట్ రాదు అనేది అందరికి అంశమైంది. చూస్తారు కదా ఎలాంటి, ఎవరికి ఆసక్తి లేదు. ఎందుకంటే వీళ్ళు ఏమి చేయరు అంకెల గారెడ్డి చూపిస్తున్నారు. ఇంకోటి ఫైనల్గా అండి, రుణమాఫీ అన్నారు, మొత్తం 72,000 కోట్లలో 24 వేలకు కుదించారు. 24,000 కోట్లలో ఇప్పుడు దాకా ఇచ్చింది ఎంత? అరకొర ఇచ్చారు, అరకొరలో కూడా సగం మందికి వచ్చింది సగం మందికి రాలేదు. ఇంకోటి నిరుద్యోగ వృత్తి అన్నారు, 500 కోట్లు అలాట్ చేశారు, ఇచ్చింది 0. వాళ్ళకి కొడుకుకి నిరుద్యోగ వృత్తి ఇచ్చారు తప్ప సామాన్యుడికి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోయారు. ఇంకొకటి పన్నుల ఆదాయం మేడం, మేజర్గా ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరంలో 65,000 కోట్లు మనకి పన్నుల ద్వారా రాబోతున్నాయని చెప్పారు. అంటే కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ 44,181 కోట్లు, అంటే దాదాపు మీకు 20,000 కోట్లు పన్నుల ద్వారా మనకు ఆదాయం వస్తుందని క్లియర్గా బడ్జెట్లో చెప్పారు. అంటే మీరు రాబోయే సంవత్సర కాలంలో పన్నులు పెంచబోతున్నారని చెప్పకనే చెబుతున్నారు. ఏ రకంగా మీకు చేయబోతున్నారు అంటే ప్రజల నడ్డిని మరొకసారి విరుస్తున్నారు, మీరు విరబోతున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బడ్జెట్ అంకెల గారికి సంబంధం ఉండదు, చేసే సంక్షేమాలకు సంబంధం ఉండదు. ఈ సంక్షేమ కార్యక్రమాలు అనేది కేవలము తనని తన కుటుంబాన్ని డెవలప్ చేసుకోవడానికి తప్ప ఈ బడ్జెట్లు ఎందుకు ఉపయోగపడట్లేదు. ఫైనల్గా క్లోజ్ చేస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఒక్క సామాన్యుడికి ఇల్లు కట్టించకుండా తన ఇల్లుని స్పష్టమైన బడ్జెట్ అంచనాతోటి 9 నెలల్లో కంప్లీట్ చేసుకున్నారు. స్పష్టమైన నిరుద్యోగ వృత్తి అంటే ఒక యువకుడికి సామాన్యుడు ఇవ్వకుండా తన కొడుక్కి ఉద్యోగం ఇవ్వగలిగారు. ఈ 2 మాత్రం ఈ 4 ఏళ్ళలో సాధించగలిగారు. ఇది తీవ్రంగా ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఇప్పటికైనా గ్రహించండి. చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు మార్చారు అంటే ఇందాక దాకా ఈ రాజీనామా నేను ఏదైతే చెప్పబోతున్నాను మీరు అదే పెట్టారు. బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక బడ్జెట్ లో అంటే ఇప్పుడు బీసీ వెల్ఫేరు ఎస్సీ వెల్ఫేరు అది కొన్ని కులాల సమూహం అండి, అవి కూడా ఉన్నాయి, అది కాకుండా మళ్ళీ అది చెప్పబోతున్నాను.
అంటే ఆంధ్రప్రదేశ్ని ఇప్పటికి కూడా ప్రజలు చాలామంది వాళ్ళు ఇక్కడ ఉంటున్న ఆంధ్రులు కానీ లేకపోతే ఇతర ప్రాంతాలలో కుల ఇది చాలా ఎక్కువైపోతుంది. ఆంధ్రప్రదేశ్లో కులాల పరంగా విభజన చాలా ఎక్కువైపోతుంది, అందరం బాధపడుతూ ఉన్నాం. ఈ కులం ఒక తరం కాలన్నా పోవాలని కోరుకునేవాళ్ళం, లేదు కులాల పరంగా మంచి జరగాలని కోరుకునేవాళ్ళం. ప్రతిదీ కులాన్ని ఎత్తి పని ఏమన్నా గొప్పగా ఉందంటే ఏమీ లేదు. 20 కోట్లు 30 కోట్లు మేదర కులానికి 30 కోట్లు, వైశ్య కులానికి 30 కోట్లు, లేకపోతే ఇంకా కులానికి మాత్రం 1000 కోట్లు. సరే, కాపులు 1000 కాదు, 1750 కోట్లు. నేను అనేది ఒక రాష్ట్ర బడ్జెట్లో ఇప్పుడు వృత్తుల వారీగా పెట్టండి, నాకు అభ్యంతరలే. ఇప్పుడు తెలంగాణ కూడా అదే జరుగుతుంది సమస్య. కులాల పరంగా పెట్టి అంటే చూసే చూడటానికి మరీ మనం మాంసం తింటున్నాం కదా అని ఎముకలు మెళ్ళలేసుకున్నట్టు మీరు ఓట్ల రాజకీయం ఎలాగో చేస్తూ ఉన్నారు. కానీ ఈ రకంగా చేయటం నిజంగా కొంచెం బాధాకరం మొట్టమొదటిది. రెండవది, సరే ఈ బడ్జెట్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అవసరం ఏంటి? ఒకటి, ప్రత్యేక హోదా వస్తే కనీస ఉపాధి వస్తుంది. ఆ ఉపాధికి కావాల్సిన దానిలో కీలకమైనది ఏంటంటే నైపుణ్యాలు. మళ్ళా ఎప్పటి నుంచో ఈ మాట్లాడే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి మరి అంత ఆఖరి బంతికి వచ్చినట్టుగా స్కిల్ డెవలప్మెంట్కి 200 కోట్లు 300 కోట్లు పెట్టారు, 300 కోట్లు పెట్టారు. అంటే ఏ రకంగా మీరు నిజంగా నైపుణ్యం ఉన్నటువంటి యువతను తయారు చేయటం, ఇవాళ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకే నాలుగు తీసుకునే పట్టాలు తప్ప పనికి వచ్చేటువంటి ఉపాధి లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఏదో పైవచ్చు ప్రజల్లో కూడా ఇవాళ ఈ గందరగోళంలో బడ్జెట్ పెట్టడం వల్ల అసలు బడ్జెట్ మీద లోతుగా ఆలోచన చేయడానికి కానీ మీడియాలో చర్చకు కానీ అవకాశం కూడా లేకుండా పోయింది. ఏదో పెట్టామంటే పెట్టాం రీతిలో ఉంది తప్ప ఎలక్షన్ ఇయర్ కాబట్టి పెద్ద దాని నుంచి కొత్తగా జరిగేది ఏమీ లేదు. రైట్, శ్రీనివాస్ గారు చెప్పండి. ఈరోజు బడ్జెట్ దాదాపు 191,063 కోట్ల రూపాయల బడ్జెట్ ఈరోజు పెట్టారు, ఎలా ఉందంటారు ఈ బడ్జెట్? ఈ బడ్జెట్లో ఉన్న ప్రాముఖ్యత ప్రాధాన్యత ఏంటంటే సంక్షేమ రంగానికి అధిక కేటాయింపులు చేశారండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఉన్న పెద్ద విమర్శ ఏంటంటే ఆయన సంక్షేమానికి వ్యతిరేకం, అంటే ఆయన మొదటి 9 సంవత్సరాల్లో జరిగింది అది. దీనికి ఏంటంటే 1991లో ప్రారంభమైంది ఆర్థిక సంస్కరణల కారణంగా వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది. ఆ సంస్కరణని వేగంగా అమలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే దేశ ఆర్థిక విధానాల వల్ల, చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక విధానాల వల్ల లేదా ఆయన వ్యూహాల వల్ల కొంత విధానాలు సృష్టించిన సంక్షోభం, రెండు దాదాపు 7 సంవత్సరాలు వర్షాలు పడక వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడిపోవటం, అప్పటి వరకు 4-5 చెప్పండి చెప్పండి అప్పటి వరకు 4-5 ఎకరాల పొలం ఉండి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతుకుతున్న వాళ్ళు కూడా ఈ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో, అంటే ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయి 15-20 ఎకరాలు ఉన్న రైతులు కూడా చాలా దారుణమైన పరిస్థితులకు వచ్చిన నేపథ్యంలో 2004 ఎన్నికల తర్వాత కులాలతో సంబంధం లేకుండా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఆయన రోజు అభివృద్ధి అని చెప్తున్నారు, కానీ ఆయన నిజంగా పనిచేస్తున్న లక్ష్యం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 ఎన్నికల్లో ఎలా గెలవాలి. దానికోసం ఆయనకున్న చుట్టూ ఉన్న ఆయన వ్యూహంలో ఉన్న ఆయన వ్యూహ బృందంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చేస్తున్న ఫోకస్ ఏంటంటే కులాల వారీగా ఓట్ల వేటలో ఉన్నారు. కులాల వారీగా వాళ్ళు వేటలో ఉన్నారు. ఈరోజు మొత్తం 2 కులాలు తప్ప, కమ్మ రెడ్డి అనే పదాలు తప్ప, ఆర్థిక మంత్రి తన నోటితో ప్రతి కులం పేరు బడ్జెట్ స్పీచ్లో చెప్పాడండి. ప్రతి కులం పేరు అంటే ఇది సంక్షేమ ముసుగులో సమాజాన్ని కులాలుగా చేల్చడం ఒకటి. ఇంకోటి, అసలు ఈ బడ్జెట్లో చాలా దారుణమైన భిన్నత్వం ఒకటి ఉంది. ప్రభుత్వం ఏం చెప్తుంది, జాతీయ వృద్ధి రేటు 6.5% 7.3% ఉన్న దశలో మేము 10.6% సాధించాం. ఎక్కడైతే వృద్ధి రేటు ఎక్కువ ఉంటుందో ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉండాలి. ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదు. ఇక్కడ ఏమవుతుంది, వృద్ధి రేటు పెరుగుతుందని ప్రభుత్వం చెబుతుంది, కానీ ప్రజల్ని భిక్షగాళ్ళనిగా చేస్తున్నారు. కాబట్టి ఈ బడ్జెట్లో ఒకటి,
చాలా స్పష్టంగా కేటాయింపులు అయితే మాత్రం చేశారండి. మరి ఇప్పుడు ఇంకోటి, ఇందాక ఈ బడ్జెట్కి సంబంధించి రాజశేఖర్ గారు ఒక మాట అడిగారు. వాస్తవానికి ఈ బడ్జెట్ ఎప్పుడు తయారు చేశారంటే కేంద్ర ప్రభుత్వంలో నుంచి తెలుగుదేశం బయటకు రాకముందు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుంది అనే అంచనా వేసి తయారు చేశారు. మరి ఇప్పుడు కేంద్రం నుంచి బయటకు వచ్చారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా వనరులకు సంబంధించి కేంద్రం నుంచి ఎట్టి సహకారం ఉండకపోవచ్చు, కాబట్టి అమల్లో ఈ కేటాయింపులన్నీ జరగకపోవచ్చు అనేది నా అభిప్రాయం. రైట్, శ్రీధర్ గారు చెప్పండి. కేటాయింపులు వరుసగా కులాల వారి కేటాయింపులు ఎక్కువగా ఉన్నాయి ఈసారి అని అనేది కటారి గారు గత 4 సంవత్సరాలు 5వ బడ్జెట్ తో కలిపితే కాపు వెల్ఫేర్ కార్పొరేషన్ ఆ ఫిగర్స్ నాకు ఐడియా ఉన్నాయి కాబట్టి అంత మొత్తం అంత కలిపితే కూడా 700 కోట్లు మించి దాటలేదు. ప్రతి సంవత్సరం 1000 కోట్లు ఇస్తానని ప్రధానమైన హామీ, ఆ రోజు ఎడ్యుకేషన్ కానీ నానా ఇదైనప్పుడు ప్రధాన మళ్ళీ మేనిఫెస్టోలోనే కాకుండా మళ్ళీ సీఎం గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది, మినిస్టర్స్ పంపించి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాకా 700 కోట్లే ఇచ్చారు. ఈరోజు మధ్యలో 2-3 సార్లు ఏమన్నారంటే ఫిజికల్ డెఫిసిట్లో ఉన్నది, రెవెన్యూ సర్ప్లస్ రాష్ట్రం కదా, రెవెన్యూ డెఫిసిట్లో ఉన్న రాష్ట్రాలు ఇది, సో ఇవ్వలేకపోతున్నాం అది ఆన్సర్ చెప్పారు. ఈరోజు బడ్జెట్ పెట్టినప్పుడు ఫైనాన్షియల్ సర్ప్లస్ ఉన్న బడ్జెట్ పెట్టినప్పుడు కూడా 5000 కోట్లు సర్ప్లస్ ఉన్నా కూడా పాత 4 సంవత్సరాలు బాకీ కూడా క్లియర్ చేయకుండా మళ్ళీ ఏదో కొత్తగా 1000 కోట్లు పెట్టారు. ఈ బడ్జెట్లో పెట్టిన హామీలన్నీ ఎలా ఉంటే ముద్దంకిలు కమ్యూనిటీ క్యాస్ట్ వైజ్ ఇచ్చినా కూడా అవి నిజంగా ఏదో బడ్జెట్ ప్రపోజల్ లాగానే ఉంటాయి కాబట్టి ఎందుకు రెవెన్యూ రిసీట్స్ ఆ మేరకు ఉండవు కాబట్టి ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పుడు క్యాగ్ రిపోర్ట్ చూడవలసి వస్తుంది. లాస్ట్ ఇయర్ క్యాగ్ రిపోర్ట్ చూసి మనం 4 క్వశ్చన్లు అడిగేటప్పటికి మొత్తం అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి. సరే, అన్ని చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకో 10 రోజులు ఓపిక పడితే ఈ బడ్జెట్ క్యాగ్ రిపోర్ట్ కూడా బయటకు వస్తుంది, నిజంగా అప్పుడు రాజకీయంగా వేడెక్కుతుంది. రైట్, విల్సన్ గారు చెప్పండి. మన శ్రీనివాస్ గారు అన్నట్లుగా ఒక 2 కులాలు తప్పితే అన్ని కులాలకి కులాల వారి బడ్జెట్ ఈరోజు ఇచ్చారు. ఒక పక్క వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు ఇంత సంక్షేమం అవసరం లేదు. ఫస్ట్ అంశాలు, తర్వాత నెగిటివ్ అంశాలు. గ్రామీణాభివృద్ధికి 20,000 కోట్లు కేటాయించారు, రుణమాఫీకి కేటాయించారు, ఎస్సీ వెల్ఫేర్కి 13,000 కోట్లు కేటాయించారు, రుణమాఫీకి 4,000 కోట్లు కేటాయించారు, తర్వాత నిరుద్యోగ వృద్ధి కూడా 1,000 కోట్లు కేటాయించారు. అయితే నేనేమంటానంటే ఎస్, ఇది ఒక అంశం. అయితే మీరు కులాల వారీగా అన్నారు, ఇక్కడ నేను స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారికి మొన్న గెలవడానికి కారణమైన వాళ్ళలో 2 కులాలు ఉన్నాయి, 1 కాపు, 2 మాదిగ కమ్యూనిటీ. మాల కమ్యూనిటీ 90% ఓట్ బ్యాంకు వైసీపీ పోతుంది అనేది ఉద్దేశం ఆయనకి గడి తెలుసు, కాబట్టి నేను పెద్ద మాదిగని చెప్పుకున్నాడు. ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకుందంటే ఎస్సీ వర్గీకరణకి ఆయన మద్దతు ఇచ్చి 4 ఏళ్ళు ఎస్సీ వర్గీకరణ చేసిన వ్యక్తి, కానీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎట్ట వదిలి మర్చిపోతాడనడానికి వారు అన్నారు కదా కులాల వారీగా ఇవ్వకూడదని. ఎస్, తను గెలవడం కోసం ఉపయోగపడ్డ కులానికి గాడ చంద్రబాబు నాయుడు గారు మాదిగలు ఎంతో కాలం నుంచి ప్రత్యేక కార్పొరేషన్ అడుగుతున్నాడు. మరి కాపుల కంటే అత్యంత వెనకబడ్డ కమ్యూనిటీ మాదిగలు 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు. అంత పెద్ద పోరాటం చేస్తున్న మాదిగల్ని 100% విస్మరించే బడ్జెట్గా ఆయన పెట్టారు. జనరల్గా మాకు అన్యాయం జరుగుతుందనేది మాదిగల్లో ఉన్న అశాంతి, దాన్ని ఎక్కడ అడ్రస్ చేయలేదు. అది పెద్ద హిస్టారిక బ్లండర్ ఆయన చేసింది. ఆయన చేతుల్లో ఉన్న 5 బడ్జెట్లోనూ ఆయన మాదిగలకి ఆయన మొండి చేయి చూపించారు. నిన్నగాక మొన్న ఒక రకంగా జగన్ నయం, 2 వాళ్ళ దగ్గర నుంచి ఎస్సీ వర్గీకరణ ఆలస్యం అయితే నేను ప్రత్యేక కార్పొరేషన్ మాదిగలు చేస్తాను మాలా చేస్తాను ఒక పాజిటివ్ పిల్లర్ ఇచ్చాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తను కాపుల్ని ఎస్ అడ్రస్ చేశారు, మేము సంతోషపడుతున్నాం. కాపులకు 1000 కోట్లు వాళ్ళ కార్పొరేషన్ ఇచ్చినందుకు మేము అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ అత్యంత వెనకబడ్డ అంటే నీకు ఓట్లు వేసిన 2 కమ్యూనిటీల్లో ఒక కమ్యూనిటీని మాత్రం పెట్టుకొని ఇంకో కమ్యూనిటీని మోగదనుకోవడం అనేది ఆయనలో ఉన్న యాటిట్యూడ్కి అదొక నిదర్శనం. కాబట్టి సామాజిక న్యాయం ఈ బడ్జెట్లో నాకేం కనిపించలేదు. సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాలకి న్యాయం జరగడం. మీరు చెప్పిన కులాలకు గేలం అన్నట్టుగా ఆ కులాల్లో గేలం వేసే కులంలో మాదిగలు ఎందుకు లేరంటే మాదిగల పట్ల నిర్లక్ష్యం, ఆ కమ్యూనిటీ పట్ల ఆయనకి 100% నిర్లక్ష్యం. ఆ ఓట్లతో సీఎం అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఆయనకి ఏం కావాలా, మళ్ళీ గెలవాలంటే నాకు ఒక సామాజిక వర్గం ఓట్లు చాలని ఎస్సీ కార్పొరేషను, ఎస్ఎస్టీ కమిషను, సోషల్ మినిస్టర్ మొత్తం ఒకే కమ్యూనిటీకి ఇవ్వడం ద్వారా ఆయన ఇన్బ్యాలెన్స్ చేశాడు. గతంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు మాదిగలకి ఎస్సీ కార్పొరేషన్ ఇస్తే మాలకి ఎస్ఎస్టీ కమిషన్ ఇచ్చాడు. అంటే మీరన్నట్టుగా కుల సామాజిక న్యాయం జరగలేదనేది ఒక అర్థమవుతుంది. 2 అంశం శ్రీనివాస గారు అన్నారు కులాల ద్వారా తీల్చాలని, ఖచ్చితంగా ప్రతి కులానికి అడ్రస్ చేయాలా, ప్రతి కులం వాళ్ళ కుల వృత్తుల పరంగా
వాళ్ళకి ఏ అవకాశాలు ఉంటే అవకాశాలు కల్పించడం అనేది కులవృత్తులు మించి, కులవృత్తులు మించి అగ్రకులాలు అనుకునే వాళ్ళకి కూడా ఈ రోజు ప్రత్యేక బడ్జెట్ సంబంధించి ఒక నిమిషం అగ్రకుల పేదలకు కూడా ఇవ్వండి, తప్పలేదు. కులాలకు సంబంధించి నాది ఒక ప్రశ్న అండి. ఇప్పుడు ఎన్ని కులాలకైతే బడ్జెట్ లో ఎంతో కొంత కేటాయింపులు చేశారో వాళ్ళందరికీ మంత్రి కేబినెట్ లో కూడా ఇవ్వండి. అసలు 30 కోట్లు పెట్టింది ఒక 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 ఆఫీస్ పెట్టుకుని ఎవరో ఒకళ్ళు కూర్చోడానికి బీజేపీ రిప్రజెంట్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఒక రాయలసీమ డిక్లరేషన్ తీసుకుని ప్రధానంగా డిమాండ్ చేశారు, దాన్ని ఏ విధంగా అన్నది కూడా చెప్పాలి ఆయన. అది కూడా చెప్పండి. ఇప్పుడు వారు రాయలసీమలకి వచ్చారన్నారు, రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చాము, రాయలసీమకి ఏం కేటాయింపులు కేటాయించారు దగ్గర క్లారిటీ లేదు. ఆయన గుర్తు చేయడం బాగుంది, నేను కూడా చెప్పాలనుకుని లోపు డైవర్ట్ అయింది. కాబట్టి రాయలసీమకి సంబంధించిన ఏ అంశాన్ని ఆయన సూచించలేదు, అదనంగా నిధులు కేటాయించలేదు అనేది ఒక అసంతృప్తి ఉంది. కాబట్టి చాలా స్పష్టంగా సామాజిక న్యాయం చేసే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ ద్వారా లేదు. ఇంకొక కీలక విషయం ఏంటంటే ఎస్సీలకి ఎస్టీలకి 70,000 కోట్లు మొన్న బడ్జెట్లో కేంద్రం ప్రవేశపెట్టింది. ఎస్టీలకి ఎస్సీలకి 40,000 కోట్లు ఎస్టీలకి పెట్టింది. కాబట్టి ఆ డబ్బులు రాష్ట్రానికి వాటా వస్తుంది, వాటిలో న్యాయం చేస్తే మంచిదని అంటున్నా. చెప్పండి గారు. ఇక్కడ చెప్పేది అంటే మన దౌర్భాగ్యం, దేశంలో ఉన్న రాష్ట్రాలలో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే మొట్టమొదటి ముఖ్యమంత్రి బహుశా ఈయన అయి ఉంటారు. కులాల వారీగా బడ్జెట్ అలాట్ అంటే కులాల వారీగా జన సమాజాన్ని విడదీస్తున్నారు. జనరల్గా ఇందాక కట శ్రీనివాస్ గారు చెప్పినట్టు వృత్తుల వారీగాను ఎస్సీలను ఎస్టీలను బీసీలను ఇలా విడదీసి కార్పొరేషన్ ఇస్తారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు కులాల వారీగా అలాట్ చేసి మనుషుల్లో ఒక కులం వారీగా పలాను కులం ఉన్నారు అని గుర్తు చేస్తూ విడదీయాలని చూస్తున్నారు. రెండవది కూడా ఇక్కడ అంశం ఏంటంటే ఇన్ని కులాలు మీరు చెప్తున్నారు, ఇంత బడ్జెట్ అలోకేట్ చేశారు, పోయిన బడ్జెట్లో కాపులకి ఇచ్చాము, మాదికలకు ఇచ్చాము, మారలకు ఇచ్చాము, అందులో ఎంతవరకు మనం సద్వినియోగపరచమని ఎక్కడన్నా ఈ నాలుగేళ్ళలో ఒక మాట ఒక వేదిక మీద చెప్పగలిగారండి? అంతెందుకు ఎస్సీ ఎస్టీల గురించి రీసెంట్గా శివప్రసాద్ ఆయన సొంత పార్టీ ఎంపీయే మాకు న్యాయం జరగలేదు అని క్లియర్గా చెప్పారు. రావెల కిషోర్ బాబు మొన్నదాకా మంత్రి పదవి చేసిన వ్యక్తి ఆయన కూడా చెప్పారు మాకు న్యాయం జరగట్లేదని. ఇంకా కాపుల విషయానికి వద్దాం, కాపుల విషయానికి 1,000 కోట్లు 1,000 కోట్లు ఇచ్చుకుంటూ పోయారు. ఇచ్చింది ఎంత అండి నాలుగేళ్లలో? అలాట్మెంట్ ఏముందండి? బిత్తిరి సత్తి కూడా ఇస్తారు 10,000 కోట్లు, ఆయన కూడా ఇస్తాడు. ఇవ్వాలి చేతిలో నుంచి మీరు 1,000 కోట్లు అన్న వ్యక్తులు ఇప్పుడు మన ఇచ్చే అద్దెపల్లి శ్రీధర్ గారు చెప్తున్నారు మొత్తం మీద 5 సంవత్సరాలు మీరు ఇచ్చింది 700 కోట్లు ఏ మూలకు సమకూరుస్తాయి. ఈ రకంగా మీరు ప్రతి కులాన్ని ప్రతి వృత్తుల వారిని రోజుకో రకంగా మోసం చేసుకుంటూ పోతున్నారే, ఇంత అన్యాయంగా మీరు ప్రజల్ని విభజిస్తున్నారే, ఏమన్నా న్యాయంగా ఉందో తెలియదు సార్. ఇంత దారుణంగా మోసం చేస్తున్నారు మీ ప్రజలు గుణపాఠం తీరుతారు. చివరిగా చెప్పండి, ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా మేనిఫెస్టోలో కులాల వారీగా గాలం, బడ్జెట్లో కులాల వారీ బడ్జెట్ ఎన్నికలకు ముందు ఇలా చెప్తా పోతే ఏంటి పరిస్థితి? ఒకటండి, దాని బడ్జెట్ మీద చర్చ కాబట్టి ఇందాక రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ఒక మాయిట్ మనం తీసుకోవచ్చు. ఆయన కోట్ చేసిందేమో బడ్జెట్ అన్నది మాకెవరికి తెలియదు, కేబినెట్ సహచరులకు కూడా. ఒక నిమిషం సార్, అదే చెప్తాను, అదే చెప్తాను. ఆయన చెప్పింది ఏంటంటే బడ్జెట్ మా మంత్రులకు కూడా ఏం తెలియదు, వాళ్ళు తీసుకొచ్చి పెట్టి అప్పటికప్పుడు సంతకం పెట్టమంటున్నారని చెప్పి ఆయన చెప్పారు. మా సోదరుడు విల్సన్ గారు అన్నది ఏంటంటే బడ్జెట్లో పెట్టకపోయినా మేము ఇస్తాం, ఇంకా బడ్జెట్ ఎందుకు అన్నది ప్రశ్న వస్తుంది ప్రజలకు. ఇవాళదాకా బడ్జెట్ అంటే కనీసం ఏదో ఒక ప్రభుత్వ విజనాన్ని అర్థం అవుతుంది తెలుస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. ఇప్పుడు అది కూడా లేకుండా వాళ్ళ బడ్జెట్ చేసి మరి ఈ బడ్జెట్లో కూడా ఇక్కడ మంత్రులు నిజంగా వాళ్ళ పార్టిసిపేషన్ ఉందా? ఏ నడదాకా వాళ్ళ మంత్రులు బడ్జెట్ ఇవాళ పొద్దున్న తయారై ఉంటుందని నేను అనుకోను. బీజేపీ మంత్రులు కూడా దానిలో ఉన్నారు, ఇవాళ పొద్దుడి దాకా రాత్రి దాకా ఉన్నారు. అరే ఆ బడ్జెట్లో ఏంది ఇది కులాల పేరుతో 20 కోట్లు 30 కోట్లు అండి, ఇదైనా బడ్జెట్టా లేకపోతే ఇది అసలు నిజంగా ఆ సెక్షన్స్ కి ఏమి ఇచ్చారండి మీరు? ఇచ్చింది 30 కోట్లు ఏం చేసుకోవడానికి కులానికి చేయించావు చూడండి. ఇప్పటికి మీరు తప్పేంటి, వాళ్ళకి చదువు ఎవరు, ఆరోగ్య వ్యవహారం 40,000 కోట్లు 30 కోట్లు పెట్టి ఒకళ్ళు కార్పొరేషన్ అని చెప్పి ఒక కార్ ఇచ్చి తిప్పితే మీరు ఆ కులానికి న్యాయం చేసినట్ట. అంటే ఇదే కులాలు న్యాయం చేయకూడదు, ఎక్కువ కేటాయించమని చెప్పండి. నేను చెప్పింది అదే, 30 కోట్లు దేనికి పని కాదని చెప్పాను. కార్పొరేషన్ అనేది ఉన్నప్పుడు లేదంటే ఇండివిజువల్ గా ఎందుకు కార్పొరేషన్ ద్వారానే ఇండివిజువల్ గా? మీకు తెలుసా లేదో మొత్తం ఇన్ని కులాలు ఉన్నాయి కదా,
బీసీ కార్పొరేషన్ మొత్తం ఫండ్ ఏమని చెప్పగలరా మీరు? ఇప్పుడు నేను అనేది లేదు, అది కూడా కాపు కాపు కులానికి ఆ ఓటు గ్యారెంటీ కేటాయించాడు ఆయన. అందరికి ఒక అవగాహన లేకుండా ఓట్ల రాజకీయం చేయడం కోసం నిజంగా మీరు అంటే కులానికి గాలం వేస్తున్నట్టుంది తప్ప బడ్జెట్ పెట్టాల్సిన తీరు ఒక విజన్ ఉన్న పరిస్థితి కాకుండా కులాల పేరుతో పెట్టడం అన్నది నిజంగా సమాజాన్ని అవమానపరుస్తుంది. కులాల్లో మాదిగలకు అన్యాయం జరిగింది, అది కూడా చెప్పండి. మిగతాలు జనరలైజ్ చేయకండి. నిన్ను గెలిపించిన రెండు కులాల్లో రాజశేఖర్ గారు, పీజే చంద్రశేఖర్ గారిని మాట్లాడుదాం. చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు చెప్పండి, ఈరోజు బడ్జెట్కి సంబంధించి వరుసగా కులాల వారీగా బడ్జెట్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ బడ్జెట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఒకవైపు రెవెన్యూ మిగులున్న బడ్జెట్ అని అన్నారు, 191,000 కోట్ల బడ్జెట్ ఈరోజు అంటే సగర్వంగా ప్రవేశపెట్టారు, ఎలా ఉందంటారు? ఇప్పుడు దీనికి బడ్జెట్ దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్ళే ముందు మనం దీని గురించి అసలు బడ్జెట్ యొక్క స్వరూప స్వభావాలు, ఇటీవల కాలంలో వచ్చినటువంటి మార్పులు చేర్పులు, దానివల్ల బడ్జెట్ నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేటువంటి అంశాలు, ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి అంశాలకి గ్యారంటీగా కట్టుబడి ఉండటానికి వీలైనటువంటి లేక కట్టుబడి ఉండకపోయినా కానీ పర్వాలేనటువంటి అంశాలు ప్రజలందరూ మనం ముందుగా అర్థం చేసుకోకపోతే ఈ బడ్జెట్ ఏదో బ్రహ్మాండంగా ఉన్నది, మనకి నెత్తిన కిరీటం పెట్టుద్ది అనేటువంటి ఒక ఇంప్రెషన్లోకి పోయే అవకాశం ఉంటుంది. ఇంతకుముందే పెద్దలు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు, అసలు శ్రీనివాసరావు గారు మన శ్రీధర్ గారు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ 17-18 సంబంధించిన బడ్జెట్లో వాళ్ళ కేటాయింపులు ఏం చేసినారు, ఖర్చు ఏం పెట్టినారు, ఎందుకు ఖర్చు పెట్టలేకపోయినారు, ఎన్ని మనీ రిలీజ్ చేశారు, వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలను కనుక మనం చూసినట్టయితే ఎంత ఎక్కువగా వాళ్ళు బడ్జెట్లు ఇక్కడ చూపించినా, ఎన్ని కేటాయింపులు చేసినా, ఇప్పుడు మీరు ఎంబీసీ కులాలకు సంబంధించి ఇదేదో ఎన్నికల సంవత్సరం కాబట్టి అందరికీ బాగా విస్తృతంగా డబ్బులు కేటాయించినారని చెప్పేసి కొంతమంది మన పెద్దలు అభిప్రాయపడ్డారు. ఏంటంటే కాపు సంక్షేమ సంఘానికి సంబంధించి నుంచి ఈ ఎంబీసీ కులాలకు కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి 17-18 కేటాయించినటువంటి అమౌంట్స్లో 50% కూడా ఖర్చు పెట్టలేదు, 50% కూడా ఖర్చు పెట్టలేదని మనవి చేస్తూ ఉన్నాం. మాది కార్పొరేషన్ పెట్టినా పెట్టలేదా, మాల కార్పొరేషన్కి ఏం పెట్టినాడు, ఎస్సీలకు ఎంత కేటాయించినాడు, అందులో ఎంత ఖర్చు పెట్టినాడు, దేని మీద ఏ పద్ధతులు ఎంత ఖర్చు పెట్టారు, ఈ గతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాయర్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక కేటాయింపులు, దాని మానిటరింగ్ కమిటీసు చీఫ్ మినిస్టర్ చైర్మన్గా ఉండి రాష్ట్రంలో నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు, బడ్జెటరీ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పుల వలన ఆ చెక్ అండ్ బ్యాలెన్సెస్ కూడా లేకుండా పోయినాయి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి హక్కులు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధించబడ్డాయో వాటిని ఒక దెబ్బతోటి పక్కకు నూకేయడం జరిగింది. ఇది ఒక అంశం. రెండోది ఏంటంటే 1992 నుంచి కూడా మన దగ్గర మనం నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలను అమలు చేస్తున్న క్రమంలో ఇది జాబ్లెస్ గ్రోత్కి మాత్రమే ఉంటుంది, సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టించబడుతున్నప్పుడు జీడిపి పెరుగుతుంది, కానీ దాని అప్రోప్రియేషన్ అంతా కూడా అది ఉన్నత వర్గాలకు చేరుతుంది. మీరు కనుక మనం పరిశీలన చూసినట్టయితే మన దేశంలో ఉన్నటువంటి 100 కుటుంబాల చేతిలో 73% ఆస్తులు పోగాయి అని మనం రిపోర్టుగా చెప్తా ఉన్నాం. అలాగే ప్రజలకు సంబంధించి కింద దిగువన ఉన్నటువంటి 50% మంది ప్రజల చేతిలో కేవలం 10% కూడా సంపద లేదనేటువంటి జరుగుతున్నది. గత 30-40 సంవత్సరాల నుంచి ఈ రకమైనటువంటి సంపద కేంద్రీకరణ మన పరిశీలన చూసినట్టయితే ఓవరాల్గా 10 సంవత్సరం బడ్జెట్ రావడం, ఆ బడ్జెట్లో ఎక్స్పెండిచరు ఇవన్నీ చెప్పడం. ఇంకొకటి కూడా అజిత్ గారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటిది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటి దాని మీద ఉన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. ఎకనామిక్స్లో ఒక బేసిక్ అండర్స్టాండింగ్ లేనటువంటి వాళ్ళకి ఈ పద్ధతులన్నీ చూడడంలోనే ఇవన్నీ రేపే మన అకౌంట్లో వచ్చి పడతాయి కావాలా, ఇక మనం ఏమైనా పంచుకొని తింటమే కావాలనుకుంటారు, అటువంటిది ఏమి ఉండదు. దీంట్లో ఉన్నటువంటి పెద్ద ఇదేంటంటే అసలు భారతదేశంలో బడ్జెట్ని ఎవడు సీరియస్గా పట్టించుకోడు.
ఆ బడ్జెట్ని ప్రభుత్వం పట్టించుకోదు, అధికారులు పట్టించుకోరు, ప్రజలు పట్టించుకోరు. కాబట్టి ఇష్టం వచ్చినటువంటి నోటుకు వచ్చినటువంటి పద్ధతుల్లో వాటిని అన్నింటినీ తయారు చేసేసి ప్రజెంట్ చేస్తారు, కేటాయింపులు చేస్తారు, కానీ శాంక్షన్స్ ఉండవు. శాంక్షన్స్ చేసినా కానీ ఎక్స్పెండిచర్ జరగదు. కాబట్టి ఈ బడ్జెట్లో ఉన్నటువంటి వాటిలో ఉదాహరణకు మీకు చెప్పాలనంటే, స్వచ్ఛ భారత్కి సంబంధించి గ్రాంట్స్ కేంద్రం నుంచి గ్రాంట్స్ ఏమొస్తున్నాయి, ట్యాక్సేషన్లో మన షేర్ ఎంత వస్తుంది, ఆంధ్రప్రదేశ్ సేల్స్ ట్యాక్స్ ద్వారా ఎంత డబ్బుని జమ చేస్తున్నది, ట్యాక్సెస్ ద్వారా రెవెన్యూ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో రెవెన్యూ ఇన్కమ్ని ఏ వేరు వేరు సోర్సెస్ ద్వారా వచ్చేటువంటి దాన్ని చూడాలి. తర్వాత లోన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉన్నదో అప్పు ఎంత చేస్తున్నాము, మన దేశానికి స్వాతంత్రం వచ్చి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన మొట్టమొదటి 50-60 సంవత్సరాల్లో మొత్తం చూసుకుంటే 95,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుంటే, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,10,000 4 సంవత్సరాల్లోనే అప్పులు పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ రోజున 2,15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అప్పుల ద్వారా లోన్స్ ద్వారా 100 కోట్లు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనేటువంటిది మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది. రైట్. ఇక్కడ కార్మికులకు సంబంధించి, ఉపాధికి సంబంధించి, ఈ ఎస్సీలకి ఎస్టీలకి సంబంధించి, లేదా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసేటువంటి వాళ్ళ గురించి అత్యంత కింది స్థాయిలో ఉండి దారిద్ర్య కింద పైన ఉండేటువంటి దాదాపు 50% మంది సాధారణమైనటువంటి ప్రజలకి ఈ బడ్జెట్ ద్వారా అనుకునేటువంటి ప్రయోజనం ఏమి కనపడుతుంది. రైట్. చంద్రశేఖర్ గారు, విల్సన్ గారు ఏమంటారంటే, ల్యాండ్ పర్చ్ భూమితోనే దళితుల ఆత్మగౌరవం ముడిపడి ఉంది కాబట్టి ఎన్ఎస్ఎఫ్డిసి ఫండ్స్ ఢిల్లీ నుంచి వస్తాయి, ఈ రాష్ట్ర నిజగాడు కాదు. దయచేసి ల్యాండ్ పర్చేస్ స్కీమ్కి ఇప్పుడు వాళ్ళు 100 కోట్లు పెట్టారు. ఇప్పటిదాకా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత 100 కోట్లు ల్యాండ్ పర్చేస్ స్కీమ్ పెట్టే చరిత్ర లేదు. అది దానికి డబ్బులు ఆయన దానికి పెట్టాల్సిన అవసరం లేదు. ఎంత అవసరమైతే అంత ఎస్సీ కార్పొరేషన్కి 1,000 కోట్లు 2,000 కోట్లు భూమి కొనుగోలు పథకాన్ని పెడితే అది ఉపయోగం. దళితులకి ఆత్మగౌరవం అనేది భూమితో ముడిపడి ఉంటుంది. కాబట్టి దయచేసి అది పెట్టాలా. దళిత పారిశ్రామిక విధానాన్ని గతంలో నేను తీసుకొచ్చాను, చైర్మన్ ఉన్నప్పుడు సబ్సిడీ 50 లక్షలు తీసుకొచ్చాము. ఆ సబ్సిడీకి డబ్బులు కేటాయించాలా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మైనార్టీ వెల్ఫేర్కి, మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్కి, మైనార్టీ ఎడ్యుకేషన్కి, మైనార్టీ చిల్డ్రన్ అడోలసెంట్కి, వాళ్ళకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్యాయం జరుగుతున్నది. ఇచ్చిన ఫండ్స్ డిస్బర్స్ చేయట్లేదు, ఇచ్చిన ఫండ్స్ ఉపయోగించట్లేదు అని చెప్పి లాస్ట్ వీకే రిపోర్ట్ వచ్చింది. రాజశేఖర్ గారు, విల్సన్ గారు, శ్రీధర్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా కటారి గారు, ఇక పీజే చంద్రశేఖర్ గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు అస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.